ശുക്ലാംബരധരം വിഷ്ണും ശിശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേത്. ഗുരുർബ്രഹ്മാ ഗുരുർവിഷ്ണു ഗുരുർദേവോ മഹേശ്വരഃ ഗുരുസാക്ഷാത് പരബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. വ്യാസായ വിഷ്ണുരൂപായ വ്യാസരൂപായ വിഷ്ണവേ നമോ വൈ ബ്രഹ്മനിധയേ വാസിഷ്ഠായ നമോ നമഃ. കൂജന്തം രാമ രാമീതി മധുരം മധുരാക്ഷരം ആരുഹ്യ കവിതാ ശാഖാം വന്ദേ വാൽമീകി കോകിലം. ശ്രുതിസ്മൃതി പുരാണാനാം ആലയം കരുണാലയം നമാമി ഭഗവത്പാദശങ്കരം ലോകശങ്കരം. വാഗർധാവിവ സംപൃക്തൗ വാഗർധ പ്രതിപത്തയേ ജഗതഃ പിതരം വന്ദേ പാർവതീ പരമേശ്വരൗ. സുക്തിം സമഗ്രേതു ന സ്വയമേവ ലക്ഷ്മീഃ ശ്രീരംഗരാജ മഹിഷീ മധുരൈഃ കടാക്ഷൈഃ വൈദഗ്ധ്യവർണ്ണ ഗുണകുംഭന ഗൗരവൈര്യാം കണ്ടൂലകർണകുഹരാഃ കവയോധയന്തി. ഹൈമോദ്ഭ്രപുണ്ഡ്രമജഹന്മകുടം സുനാസം മന്ദസ്മിതം മകരകുണ്ഡലചാരുഗണ്ഡം ബിംബാധരം ബഹുളദീർഘകൃപാകടാക്ഷം ശ്രീവേങ്കടേശമുഖമാത്മനിസന്നിധത്താം. മനോജപം മരുതതുല്യവേഗം ജിതേന്ദ്രിയം ബുദ്ധിമതാം വരിഷ്ഠം വാതാത്മജം വനരയൂഥമുഖ്യം ശ്രീരാമദൂതം ശിരസാ നമാമി. ആപദാമപഹർത്താരം ദാതാരം സർവസംപദാം ലോകാഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമാമ്യഹം. ശ്രീരാമചന്ദ്രം ശ്രിതപാരിജാതം സീതാമുഖാംബോരുഹചിഞ്ചരീകഃ സമസ്തകല്യാണഗുണാഭിരാമഃ നിരന്തരം മംഗളമാതനോതു. സിന്ദൂരാരുണവിഗ്രഹാം ത്രിനയനാം മാണിക്യമൂളിസ്ഫുരത്താരാനായകശേഖരാം സ്മിതമുഖീം ആപീനവക്ഷോരുഹാം പാണിഭ്യാം അളിപൂർണരത്നചഷകം രക്തോത്പലം ബിഭ്രതീം സൗമ്യാം രത്നഘടസ്ഥരക്തചരണാം ധ്യായേത് പരേദംബികാം. ഹരി ഓം. പരമേശ്വരസ്വരൂപേന സഭയ്ക്ക് നമസ്കാരം. నేను నిన్నను చెప్పినటువంటి కథాభాగంలో మూడు నిర్ణయములు కనపడతాయి మీకు. ఒకటి, దశరథ మహారాజు గారు రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి అంగీకరించినటువంటి నిర్ణయం. రాముడు అరణ్యవాసం చెయ్యడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. కైకమ్మ ఇతపూర్వం తనకిచ్చినటువంటి రెండు వరాల్ని దశరథుడి దగ్గర పుచ్చుకుని తీరాలి అని చేసుకున్న నిర్ణయం. నిన్న ఆ మూడు నిర్ణయాలు మీకు కనపడ్డాయి. ఇందులో కైకమ్మ తను రెండు వరాల్ని అడ్డుపెట్టుకుని రాజ్యం సంపాదించాలనేటటువంటి కోరికలో వరాల్ని వాడుకుంది తప్ప కేవలం భరతుడికి రాజ్యం తీసుకోవడం అనేటటువంటి కాంక్ష కూడా దోషభూయిష్టమే. ఎందుచేత అంటే పెద్దవాడికి రాజ్యం రావడం అనేటటువంటిది సంప్రదాయం, న్యాయం కూడా. కానీ ఎప్పుడో తనకి వరం ఇచ్చాడు అనేటటువంటి మిషన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు రాజ్యాన్ని తీసుకునే ప్రయత్నం ఆవిడ చేసింది. కాబట్టి ఆవిడ చేసుకున్నటువంటి నిర్ణయంలో సత్యాన్ని ఆధారంగా చేసుకుని ధర్మాన్ని వదిలిపెట్టింది. దశరథుడు రాజ్యం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఆయన తను ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలకి ఇప్పుడు కట్టుబడిపోయాడు. కైకమ్మ ఇచ్చినటువంటి వరాలకి కట్టుబడ్డాడు. కట్టుబట్టాడు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇచ్చి తీరాలనేటటువంటి ధర్మం నుంచి తాను స్థాపించలేని స్థితిలోకి వెళ్ళాడు. రాముడు ఇటువంటి వైక్లభ్యాలు ఏమీ లేవు ఆయనకి. ఆయన నిన్నను స్పష్టంగా చెప్పాడు. ఆయన నిన్నను మాట్లాడినప్పుడు దశరథుడితో మాట్లాడాడు, కైకతో మాట్లాడాడు, కౌసల్యతో మాట్లాడాడు, లక్ష్మణుడితో మాట్లాడాడు, నలుగురితో మాట్లాడాడు. నిన్న ప్రధానంగా నలుగురితో మాట్లాడినప్పుడు కూడా రాముడి వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదు. రాజ్యం ఇవ్వను అన్నది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసినటువంటి నిర్ణయం. అయినా దాని మీద రాముడి నిర్ణయంలో నేను వ్యక్తిగతంగా ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అని రాముడు ఎక్కడా అనలేదు. మీరు దాన్ని గమనించండి. దశరథుడితో మాట్లాడినా కైకమ్మతో మాట్లాడినా ఒక్కటే మాట, నాకు ధర్మం కావాలి. కౌసల్యతో మాట్లాడితే భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళడం అన్నది ధర్మం కాదు, నువ్వు
భర్తృసేవయే చెయ్యాలి. ఆడదానికి వేరే తరించడానికి మార్గం ఏమైనా ఉందా అంటే, భగవంతుని యొక్క సేవ చేయడం, వ్రతములు చేయడం, నోములు చేయడం చెయ్యవద్దు అని శాస్త్రం నిషేధించలేదు. కానీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే దేని కొరకు ఇవన్నీ చెయ్యాలి అంటే భర్త యొక్క అభ్యున్నతి కొరకు చెయ్యాలి, తప్ప తనకి అంటూ వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏముండదు. భర్తని పక్కన పెట్టి తనకంటూ ఒక అభ్యున్నతిని ఆడది కోరదు సనాతన ధర్మంలో. ఆయనకి లేని అభ్యున్నతి నాకొకటి కావాలి, ఆయనకు అక్కర్లేదు, అందుకు నేను చేసుకుంటున్నానన్న మాట అసలు లేదు. రాముడు నిన్ను అదే చెప్పాడు. అసలు వేరే అమ్మ నమస్కారం చేయడం, వేరే పూజ చేయడం ఏం లేదు. భర్తని అనువర్తించడమే స్త్రీ యొక్క ధర్మం అంతే. భర్త యోగ్యత, ఇప్పుడు అక్కడ ఒక ప్రశ్న వస్తుంది, భర్త భక్తుడు కాడు, భర్త యోగ్యుడు కాడు, భర్త చేసిన నిర్ణయం ధర్మబద్ధం కాదు, భర్త చేసింది న్యాయం కాదు, అప్పుడు అనువర్తించడమే. నీ ధర్మం నీకైపోయింది, నీ ధర్మం ఇతరుల అధర్మాన్ని బట్టి మారక్కర్లేదు, నీ ధర్మం నువ్వు చేసేదే. కాబట్టి నీ భర్త ధార్మికమైన నిర్ణయం చేశాడా, నీ భర్త చేసింది న్యాయమా అన్యాయమా నీకు అనవసరం, నువ్వు నీ భర్తని అనుగమించాలంతే. అలా అనుగమించడానికి నువ్వు ఏ కారణాలు వెతుక్కుని నువ్వు దాని యందు వైక్లభ్యాన్ని పొందినా అప్పుడు నువ్వు ఆ ధర్మంలోకి వెడతావు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు దశరథుణ్ణి అనుగమించాలి. నా ధర్మం పుత్రధర్మం, నేను తండ్రిని అనుగమించాలి, తండ్రి చెప్పిన మాట నేను చెయ్యాలి. అదొక్కటి వదిలిపెట్టేసి ఇంకా నేను ఏం చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే పునాది లేని భవనంలా ఉంటుంది. అసలు ప్రారంభమే అధర్మం. నేను రాజ్యాన్ని పుచ్చుకోగలను నిగ్రహించి దశరథుణ్ణి, కానీ అధర్మంతో పుచ్చుకున్న రాజ్యాన్ని నేను ఏ ధర్మంతో పరిపాలన చేయను, ఎవరికి ఏ ధర్మం చెప్పను. అందుకని రాజ్యమా స్వర్గమా అభ్యున్నత అధికారమా లేకపోతే భోగమా ధర్మమా అంటే, ధర్మబద్ధమైన స్వర్గము, ధర్మబద్ధమైన అధికారము, ధర్మబద్ధమైన భోగము, ధర్మబద్ధమైన రాజ్యము, ధర్మముతో ముడిపడని ఏవీ నాకొద్దు. అందుకని నా ధర్మం పుత్రధర్మం, కాబట్టి నేను అడవికే వెడతాను, కాబట్టి నువ్వు ఆశీర్వచనం చెయ్యి. ఇప్పుడు రాముడు ఎటువైపు నుంచి ఆలోచించినా తమది అన్న ఆలోచన రాముడికేం ఉండదు. రాముడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే దీనికి శాస్త్రం ఏం చెప్పింది, దీనికి వేదం ఏం చెప్పింది అంతే. వేదం ఇలా చెప్పింది అలా చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, శరీరం అనారోగ్యంతో ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు ఈ మందు వేసుకో, కానీ పెరుగు అన్నం తినకు అన్నారు. ఇప్పుడు పెరుగు అన్నం తినడమా పెరుగు అన్నం తినకపోవడమా, ఇక మీ విచక్షణ ఏం లేదు, పెరుగు అన్నం తినరు. ఎందుకు తినరు? ఎవరో ఒక ఆయన పల్లెటూరు నుంచి వచ్చి, ఏమండి మా గేది పాలు తీసుకొచ్చాం, పెరుగు గట్టిగా రాయిలా తోడుకుంటుంది, మా గేది పెరుగు చాలా కమ్మగా ఉంటుందన్నాడు. నేను తినను. ఎందుకు తినవు? డాక్టర్ గారు తినద్దన్నారు. వేదం ఏది వద్దందో అది నేను చేయను, వేదం ఏది చేయమందో అది నేను చేస్తాను. కాబట్టి నాకు ధర్మానికి ప్రమాణమేమి? వేదమే. ఇది రాముడు. అందుకే నేను మీతో మనవి చేసింది, రామాయణంలో రాముడు ఏం చేశాడో మీరు గ్రహిస్తే మీకు ధర్మం వేదం తెలిసినట్లే. ఇంకా మళ్ళీ ఏమీ కొత్తగా మీరు నాకు ఇది తెలియలేదని బెంగ పెట్టుకోవలసింది ఏమి ఉండదు. కాబట్టి రామాయణాన్ని మీరు తెలుసుకోగలిగితే చాలు. అందుకే రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకుంటే చాలు, మీరు అందులో కష్టపడవలసింది ఏమి ఉండదు. రాముడే చెప్తూ ఉంటాడు, ఇది ధర్మం అంటూ ఉంటాడు, వివరణ చేస్తూ ఉంటాడు. చాలా చక్కగా జీవితానికి అన్వయం చేసుకుని జీవించగలిగినటువంటి సుసంపన్నమైనటువంటి వ్యవస్థ మీకు శ్రీరామాయణాన్ని అవగతం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన కౌసల్యామందిరంలో ఆశీర్వచనాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మ మందిరానికి వెళ్ళాడు. సీతమ్మకి కూడా తెలియదు, యవరాజ్య పట్టాభిషేకం ఆగిపోయింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అని. అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా రాముడు ఇప్పుడే అభిషేకాన్ని పొంది వస్తాడు అనేటటువంటి సంతోషంతో నిలబడి ఉన్నారు. వచ్చిన రాముడు చాలా ఖిన్నుడై చింతాక్రాంతుడై ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం పట్టుకోవాలి, ఇప్పటి వరకు లేడుగా,
అభిషేక సంభారాల పక్క నుంచి వస్తున్నప్పుడు మనసు కుందుతుంది. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు వీటితో నాకే చేస్తారు అని అనుకున్నది తనకి చెయ్యట్లేదు వాటితో అని అనిపించినప్పుడు, ఆ పదార్థాలను చూసినప్పుడు ముఖం వివరణం అవుతుంది. రాముడికి అలా అవలేదు. వాటికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అది ఎవరికి ఉపయోగించినా అవి పవిత్ర పదార్థములు, వాటిని చూసి నా మనసు కుందకూడదు. రెండు, ఇది లేదన్న బెంగ నాకు ఉంటేగా నేను ధర్మం పాటిస్తున్నానుగా. నిన్న నాన్నగారు చెప్పిన మాట విని పట్టాభిషేకం చేసుకుంటే ఏ ధర్మమో ఇవి నా నెత్తిరి పోసి ఉండేవారు. ఇవాళ నాన్నగారు చెప్పిన మాట వినడం కోసం ఇవి నా నెత్తిరి పొయ్యకుండా ఉంటున్నారు. వాటి పవిత్రత వాటిది, నా పవిత్రత నాది. కాబట్టి వాటికి ఓ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. మరి సీతమ్మ మందిరానికి వచ్చినప్పుడు ఇందుక చింత? అంటే మహర్షి చాలా చమత్కారంగా మాట్లాడతారు. అక్కడ దాకా వచ్చిన తరువాత కౌసల్యా మందిరానికి వెళ్ళినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు. లక్ష్మణుడితో మాట్లాడినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు. సీతమ్మ గృహం దగ్గరికి వచ్చిన తర్వాత సీతమ్మ వంక చూశాడు. ఇలాగా ఆవిడ మంచి సంతోషంగా ఉంది. వాళ్ళ ఆయనకి యవరాజ్య పట్టాభిషేకం అయ్యి వస్తారని ఆవిడ ఈయన్ని చూసింది. చూసినప్పుడు ఆవిడకు అనుమానం వచ్చింది. అది అలా ఉన్నాడు, ఇలా ఉండకూడదుగా, యవరాజ్య పట్టాభిషేకం జరిగితే అన్నది చూపుల్లో కనపడింది. రాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శ్రీరామాయణం మీకు భగవంతుడుగా నడవడు రాముడు, రాముడు నరుడిగా నడుస్తాడు. ఇది మీరు గమనించవలసి ఉంటుంది. కానీ నరుడిగా నడిచి ధర్మాన్ని పట్టుకుని నశించిపోడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించిపోయాడు అనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంక మీకు ఆదర్శం ఏముందండి అందులోంచి ఇంక తీసుకోవడానికి? ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడాలి, నిలబడితేనే మీకు ఆదర్శం అవుతుంది అది. అందుకే శ్రీరామాయణం కానీ సనాతన ధర్మంలో కానీ ఎవడు సత్యధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పడిపోవడం ఉండదు మన కావ్యాల్లో, మన పురాణాల్లో. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన చింతాక్రాంతుడయ్యాడు. ఎంత చింతాక్రాంతుడయ్యాడంటే ఆయన దుఃఖం ప్రకటనంగా పైకి తెలిసిపోయింది. అంటే వేరొక మాటలో చెప్పాలంటే ఆయన దుఃఖం లోపల నుంచి మాంసనేత్రము చేత దర్శించబడేటటువంటి రీతిలో పైకి పెళ్ళుబుకింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి, మరి రాముడు ఎందుకు అలా ఇక్కడికి వచ్చేటప్పటికి దుఃఖం ఆపుకోలేకపోయాడు? ఈ దుఃఖానికి రెండు కారణాలు ఉండాలి. ఒకటి, యవ్వరాజ్యం పోయిందన్న బాధన్న ఉండాలి, లేకపోతే సీతమ్మకి దూరం అవుతున్నానన్న బాధన్నా ఉండాలి. ఈ రెండిటిలో ఏది సత్యం? రాజ్యం పోయింది అని బాధపడితే అక్కడే ఏడవాలి, సీతమ్మకి దూరం అవుతున్నానని బాధపడితే ఇక్కడ ఏడవాలి. అక్కడ ఏడవకుండా ఇక్కడ ఏడిచాడంటే సీతమ్మకి దూరం అవడానికి ఏడుస్తున్నాడు. సీతమ్మకి దూరం అయితే ఏడవచ్చా? ఏడవచ్చు. తన ధర్మపత్నికి దూరంగా ఉండలేక బాధపడితే అది ధర్మమే, అది తప్పేం కాదు. మీరు అందుకే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సన్యాసిలా గృహస్థిప్పుడూ బ్రతకకూడదు. ఏదో అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి గృహస్థాశ్రమంలో కలగాపలకం చేసేసి ఏదో సన్యాసిలా నేను జీవిస్తానండి అని మీరు గృహస్థాశ్రమంలో ఉండకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నట్టు సన్యాసి ఉండకూడదు, సన్యాసి ఉన్నట్టు బ్రహ్మచారి ఉండకూడదు, బ్రహ్మచారి ఉన్నట్టు గృహస్థు ఉండకూడదు. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి ధర్మం వాడు పట్టుకోవాలి. అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఏదో విని లేకపోతే ఏదో చూసి వచ్చి ఏముందండి ఇదంతా అని చెప్పేసి చాలా నిర్వేదంతో ఒక కృతక వైరాగ్యంతో ఇంట్లో వాళ్ళ అభ్యున్నతిని కోరకుండా ఇంట్లో వాళ్ళకి సుఖశాంతులు నశించిపోయేటట్టుగా గృహస్థు బతకకూడదు, తప్పది. అలా ఎప్పుడూ ఉండకూడదు. ధార్మికమైన సుఖమును గృహస్థు అనుభవించవచ్చు. అడగాలి ప్రతిరోజు, ధర్మపత్ని సమేతస్య, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కొరకు నేను ఈ పూజ చేస్తున్నాను అని నువ్వు అడగాలి. అంతేకాని నువ్వు అలా కోరకుండా ఉండడానికి నువ్వు గృహస్థాశ్రమంలో లేకుండా లేవు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు. ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నావో దానికి తగిన ధర్మాన్ని నువ్వు పాటించాలి. అంతేకాని నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడం, ఎక్కడో ఏదో విన్నాం విని అలా నేను ఉంటానంటూ ఉండడం తప్పది, అలా ఉండకూడదు. అనుష్ఠానం అనేటటువంటిది స్పష్టంగా ఉండాలి. మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో బతకడం నేర్చుకోవాలి. శ్రీరామాయణం మీకు నేర్పుతుంది.
ఏమిటండి భార్య ఏమిటండి బిడ్డలు ఏమిటండి అని నాకేం అలాంటివి లేవు ఉసుమండి అంటే తప్పది. లేవేమిటి నీకు గృహస్థాశ్రమంలో ఉండి? ఉండాలి, నీ భార్య మీద మమకారం ఉండొచ్చు, తప్పేం కాదు. నీ భార్యకి దూరంగా నువ్వు ఉండలేకపోతే, నువ్వు బాధపడితే, నీకు ఆమె జ్ఞాపకానికి వచ్చి నువ్వు బెంగ పెట్టుకుంటే అందులో ఏమీ దోషం లేదు. నీ భార్యని కాకుండా వేరొకరి భార్య ఎందు నీకు అనురక్తి కలిగితే పరమ తప్పు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, నీ వారి ఎందు మనసుంచుకో అని చెప్పింది. తప్ప నీ వారి ఎందు కాకుండా మాత్రం మనసు పెట్టకూడదు. ఏది ఎక్కడ చెయ్యాలో అది ధర్మం. ధ్రియతేవా జనయిరితి ధర్మం, బాగా పట్టుకోండి. పట్టుకునేది ధర్మం. ఎక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఎక్కడ ఏది వదిలేయాలో అది వదిలేయాలి. అందుకే మనకి ఓ మాట ఉంటుంది, పట్టు విడుపు తెలుసండి ఆయనకి అంటారు. ఈ పట్టు విడుపు రాదనుకోండి, అభ్యున్నతి ఉండదు జీవితంలో, తెలియదు అన్నమాట. ధార్మికంగా ఉండడం, ధర్మం తెలియడం అంటే దాని స్థితి వేరుగా ఉంటుంది. రాముడు కాబట్టి సీతమ్మ దగ్గరికి వెడితే మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ప్రశ్నల పరంపర వచ్చింది. అదేమిటి, వెళ్ళిన మనిషి ఎంత సంతోషంగా వెళ్ళారు, వచ్చిన మనిషి ఇంత బాధగా వచ్చారు, దుఃఖితుడిగా ఉన్నాడు. ఆవిడ లోపల పెళ్ళుబుకినటువంటి అనుమానాలన్నీ ప్రశ్నలుగా బయటకు వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయంటే స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం ఓదార్పు. ఏమి ఇబ్బంది కలిగింది మీకు అని ఇన్ని ప్రశ్నలు వేసేసింది. మీరొక విషయాన్ని ఎప్పుడు బాధ మనసులో గుర్తు పెట్టుకుని ఉంచుకోండి. ఇది ప్రత్యేకించి పెళ్ళి కావలసినటువంటి వాళ్ళు బాగా తెలుసుకుని ఉండాలి. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు ఇది బాగా తెలుసుకోవాలి. భార్యాభర్తలలో ఒకరు కీర్తి గణించడం, రెండవ వారు ఆ కీర్తిని పాడు చెయ్యలేకపోవడం అన్నది ఉండదు. కీర్తి ఇద్దరికీ కలిపే ఉంటుంది, తప్ప కీర్తి ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం కుదరదు గృహస్థాశ్రమంలో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీతో ఏదో రోజు రామాయణం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంటికి వస్తే అలా ఈశ్వరుడు దయవల్ల జరగదు, కానీ ఒక హేయమైన ఉదాహరణ మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద నేను పెట్టుకుంటున్నాను. నా భార్య చాలా దురుసుగా మాట్లాడింది అనుకోండి, మీరేమంటారు వెంటనే? ఆవిడ దురుసుగా మాట్లాడింది అనరు. ఆయన ఏమిటండే పాపం, మరి అంతలా చెప్పాడు అన్నీని. ఆయన మాట్లాడినప్పుడు చాలా సాత్వికంగానే మాట్లాడాడు, చాలా నెమ్మదస్తుడుగానే ఉన్నాడు, ఏమిటో పాపం ఆయనకి ఇలాంటి భార్య అంటారు. భర్త కీర్తి భార్యయే కాపాడుతుంది, ఇనుమడింపజేస్తుంది. భార్య కీర్తి భర్త ఇనుమడింపజేస్తాడు. భర్త మనశ్శాంతి భార్య దగ్గర దొరుకుతుంది, భార్యకి మనశ్శాంతి భర్త దగ్గర దొరుకుతుంది. ఆవిడ యొక్క పూజార్హత చేత ఆయన కూడా పూజార్హుడవుతాడు. అత్రి అనసూయ గురించి అదే చెప్తాడు, ఆయన పూజార్హత చేత ఆవిడ కూడా పూజార్హురాలు అవుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా భార్య ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదు, కానీ నేను నా భార్య కలిసి వస్తున్నాం అనుకోండి, ఇదేంటి ఈయనకి పెట్టండి, ఆవిడకి అక్కర్లేదు, ఆవిడ ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదని ఎవరనరు. నాకు పెడితే ఆవిడికి పెడతారు, ఎందుకంటే ఆవిడికి ఎందుకంటే ఉపన్యాసం, ఆవిడ మీకేమైనా చెప్పిందా, ఎందుకు ఆవిడికి ఎందుకు నమస్కారం. ఆయన చెప్పడానికి బలం ఆవిడ ఉండి పెట్టిన అన్నం, ఆవిడ ఉండి పెట్టింది కాబట్టి రామాయణం చదివాడు. ఆవిడ మానేసి నువ్వు నీ రామాయణం అని ఆవిడే ఎక్కడో తిరిగితే ఈయన అన్నం వండుకుంటే ఈయన రామాయణం ఏం చదివేవాడు. ఆయన చెప్పిన రామాయణానికి ఆవిడే వెనకాతలు ఉంది, కాబట్టి ఆయనలోంచి ప్రకటనమైన దానికి వెనక ఆవిడుంది, కాబట్టి ఆయనకి ఎంత నమస్కారమో ఆవిడికి అంతే నమస్కారం, ఆవిడికి ఎంత నమస్కారమో ఆయనకి అంతే నమస్కారం. దాంపత్యంలో ఈ అవగాహన ప్రధానంగా ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నేను ఆయన అన్న భావన ఉంటే అది నడవదు ఇంకా, అది అది ఒక సమగ్రత లేని స్థితి వస్తుంది. మన ప్రారంభకర్మ ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు, ఏదో స్త్రీలకి తక్కువ పురుషులకి ఎక్కువ, ఇలా ఒక విచిత్రమైనటువంటి వాదన ప్రబలిపోయింది, అర్థం పర్థం లేని వాదన. అలా ఎక్కడా ఏం లేదు. రామాయణం సరిగ్గా చదివితే
సీతమ్మ దగ్గరే శోకాన్ని రాముడు ఆపుకోలేకపోయాడు అని తెలిస్తే సీతమ్మ రాముడి హృదయంలో ఎంత గొప్ప స్థానంలో ఉందో అర్థమైతే ఆడదాని శక్తి ఏమిటో నీకు అర్థం అవుతుంది. నువ్వు చదివింది లేదు, నువ్వు అర్థం చేసుకున్నది లేదు, నువ్వు అక్కర్లేని ప్రసంగాలు చేసి ఉన్నవాళ్ళని పాడు చేస్తే అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా. కాబట్టి ఇప్పుడు ఇది దాంపత్యంలో ఉండేటటువంటి ఒక గొప్ప స్థితి సనాతన ధర్మంలో. అందుకని వాళ్ళు ఇద్దరు కారు, వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటే, ఒక్కటిగా అయినటువంటి వారు రెండుగా మీకు కనపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఏమి, కర్కాటక రాశిలో బృహస్పతి ప్రకాశిస్తున్నటువంటి పుష్యమీ నక్షత్రంలో మీకు యవరాజ్య పట్టాభిషేకం జరగాలి. యవరాజ్య పట్టాభిషేకం జరిగిందని గుర్తులు కొన్ని ఉంటాయి. మీ తల మీద పెరుగు తేనె కలిపి ఉంచబడాలి. మీ ముందు నాలుగు గుర్రములను పూంచినటువంటి రథం ఒకటి రావాలి. మీరు ఒక భద్రగజం మీద రావాలి. మీకు ఒక తెల్లటి గొడుగు పట్టాలి. మీ పక్కన వందిమాగదులు స్తోత్రం చేస్తూ ఉండాలి. మీ వెంట ప్రముఖులు అనుసరించి రావాలి కదా. మీతో చాలామంది నడుస్తూ మీరు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి కదా. బ్రాహ్మణోత్తములు మీ వెనకాతలు వస్తూ ఎంతో ఆనందంగా ఉండాలి కదా. బంగారు తొడుగులు అలంకరించబడి వేగము కలిగినటువంటి గుర్రముల యొక్క రథం మీద నువ్వు వచ్చి ఉండాలి కదా. మరి ఇటువంటి వాడివి ఇవేవీ లేకుండా ఒక్కడవే చింతాక్రాంతుడవై, రామచంద్ర ఏమి ఇలా వచ్చారు మీరు, ఏం జరిగింది అంటే పట్టాభిషేకం జరగలేదు అని ఆవిడ నిర్ధారించుకుంది. పట్టాభిషేకం జరగలేదని చింతతో ఉన్నాడా, దేనికి చింతతో ఉన్నాడు? ఆవిడకి రాముడు బాగా తెలుసు. పట్టాభిషేకం జరగలేదని చింతపడేవాడు నా భర్త అని ఆవిడెందనుకోండి. రామాయణంలో తేడా ఉంది సీతారాముల మధ్యలో. ఆయన ఆవిడకి అవగతము కాలేదు. అందుకు కాదు నువ్వు బాధపడుతున్నది. ఇది కాకుండా ఇంకా ఏదో ఉండుండాలి. అది ఏమిటి రామా? ఇది భార్య అండి. మీరు ప్రశ్న వెయ్యడంలో ఆమె యొక్క స్థితిని, ఆమె యొక్క పత్నిత్వాన్ని, ఆ తల్లి యొక్క స్థితిని, సీతారాముల దాంపత్యాన్ని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు రాముడు అన్నాడు సీతమ్మతో, ఆయన ఎంత చమత్కారంగా అంటే ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆవిడ తరువాత ప్రశ్న వేసే అధికారాన్ని ఇవ్వకుండా మాట్లాడేశాడు రాముడు. అంటే ఈ మాట్లాడేటటువంటి తీరులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. రాముడు చెప్పడంలో, నేను 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను, ముందేం చెప్పాలండి? నేను రాజ్యం భరతుడికి ఇచ్చారని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? తనకి రాజ్యం మీద ప్రీతి ఉంటే. భార్యని చూసి నీకు దూరంగా ఉండడం అనేటటువంటిది భరించలేక ఏడుస్తున్నానంటే అది ముందు పైకి రావాలి కదా. రాజ్యం కోసం ఏడిస్తే రాజ్యం పోయిందని ముందు చెప్తాడు. భార్యకి దూరంగా ఉండడం భరించలేక ఏడుస్తున్నానంటే ఇది ముందు చెప్తాడు. ఏది ముందు చెప్పాడు? రాజ్యం పోయిందని చెప్పాడా? ముందు 14 ఏళ్ళు అడవికి వెళ్తున్నానన్నది ముందు చెప్పాడా? 14 ఏళ్ళు అడవికి వెళ్ళిపోతున్నాను సీత అని ముందు చెప్పాడు. ఆ మాట ఎందుకు వచ్చింది ముందు? అంటే 14 ఏళ్ళు తాను అడవికి వెళితే సీతమ్మకి దూరం అయిపోతానని ఏడుస్తున్నాను. ఇప్పుడు రాముడు రాజ్యం కోసం కాదు, భార్యకి దూరంగా ఉండలేక ఏడుస్తున్నాడు. అలా ఏడవచ్చా? మీకు ఇందాకనే చెప్పా ఏడవచ్చు, తప్పేం కాదు, అది ధర్మంలో అంతర్భాగం, భార్య ఎందు ప్రేమ. కాబట్టి ఇప్పుడు రెండో స్థితిలో ఆ కారణం చెప్తున్నాడు. నా తండ్రి భరతుణ్ణి యవరాజ్యమునందు స్థాపించాడు. ఇది మీరు గమనించాలి. కైకమ్మ వరాలు అడిగింది, నాకు ఇవ్వద్దంది, రాజ్యం భరతుడికి ఇచ్చేయమంది, మా నాన్న ఒప్పుకున్నాడు, అందువల్ల భరతుడికి రాజ్యం వెళ్ళిపోతోంది అని చెప్పలేదు. భరతుణ్ణి రాజ్యమునందు దశరథుడు స్థాపించాడన్నాడు. అంటే మా నాన్నగారికి అధికారం ఉంది, ఆయన ఇష్టం ఎవరికైనా ఇస్తారు. అంతేగాని నాకు ఇవ్వలేదు, మా అమ్మ అలా అడిగింది. అసలు ఆ ధోరణిలో మాట్లాడే నైజమే రాముడి దగ్గర లేదు. అంటే అసలు అటువంటి స్థితి ఆయనలోకి వెళ్ళదు. అది కదలని స్థితి. అంటే అది కదలని స్థితి వాక్కుల చేత తెలుస్తుంది, లేఖితనం వాక్కుల చేతనే తెలుస్తుంది. ఇది రాముడు అంటే. అందుకు కదండి యుగాలు మారిపోయినా మనం పూజ చేస్తూనే ఉన్నాం రామాయణం చెప్పుకుంటున్నాం. ఇది రాముడు అంటే. రామాయణం చదివితే
మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో బాగా దిద్దబడుతుంది. రామాయణానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు భరతుడు యువరాజు అవుతాడు. సీత, నువ్వు భరతుడితో చాలా ఆదరంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇంతకు ముందున్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. ఇత పూర్వం నువ్వు వదినవి. సహజంగా నేను యువరాజునవుతాను అనేటటువంటి ఒక స్థితి లోకంలో ఉంది. కాబట్టి నువ్వు చనువుగా ఒక కొడుకుతో మాట్లాడినట్లు మాట్లాడేదనివి భరతుడితోటి. ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? భరతుడు యువరాజు. యువరాజుతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో అలా మాట్లాడాలి. రెండు, రాజు రాజ్యంలో ఉన్నప్పుడు లేదా రాజు రాజ్యం చేసేటప్పుడు ఆయనే పోషించినట్టు, ఎవరినైనా సరే ఆయనే పోషించినట్టు ఆ రాజ్యంలో ఉంటే. నిన్ను విశేషంగా పోషించవలసిన అవసరం భరతుడికి లేదు. కాబట్టి చాలా ఎక్కువ నువ్వు ఇక్కడ కోరుకోకు ఇంకన్నాడు. అంటే ఆయన సీతమ్మ ఇక్కడ ఉండాలని మాట్లాడుతున్నాడు. మీరు ఇది ఈ కోణం గమనించారా? నిన్ను వదిలి నేను ఉండలేను కాబట్టి ముందు బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమనొచ్చు రాముడు భర్తగా? వదిలి ఉండలేకపోతే భర్తగా ఏమనొచ్చండి? నువ్వు వచ్చి పెడదాం అనొచ్చు. ఇప్పుడు దీన్ని ఎవరు అడ్డు పెట్టలేరు కదండి. సీత, నువ్వు నాతో వచ్చేయి, అంటే మీ ఆవిడ్ని తీసుకెళ్లకు అని దశరథుడు అనలేడు. వచ్చేయి అనొచ్చు. మరి వచ్చేయి అంటలేదు, నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు. అంటే ఏమి రాముడి ఉద్దేశ్యం? మరి వాళ్ళ అమ్మగారిని అయితే ఏమన్నాడు? భర్తని సేవించడం పరమధర్మం, నువ్వు భర్తని అనుగమించమ్మా అన్నాడు. మరి సీతమ్మనైతే నువ్వు నాతో రా అంటలేదు, నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు. మరి అదేంటి, వాళ్ళ అమ్మగారికి చెప్తే ఓ ధర్మమా, వాళ్ళ ఆవిడితో మాట్లాడితే ఓ ధర్మమా? మరి ఇప్పుడు రాముడి విషయంలో రాముడు మాట్లాడుతున్న దాంట్లో అంతా బాగున్నా ఇది కొంచెం మీకు అదోలా లేదు. అదేంటంటే మరి సీతమ్మ దగ్గరికి వస్తే ఓ ధర్మం చెప్తున్నాడు, కౌసల్యకైతే ఓ ధర్మం చెప్తున్నాడు, మరి ఇక్కడ చిన్న తేడా వచ్చిందే అని మీకు అనిపిస్తుందిగా రామాయణం చదివేటప్పుడు? ఎందుకు బెంగ పెట్టుకుంటారు? రాముడే చెప్తాడు. నేను చెప్పానుగా రామాయణం స్పష్టంగా ఉంటుంది, మీరేం బెంగ పెట్టుకోకర్లేదు. అన్నీ మీకు కనపడతాయి. మీకు అనుమానం వస్తే ఓ పుస్తకం తీసుకోవడం, ఎర్రసీరాతో రాసుకోవడం, మళ్ళీ దానికి మీకు వివరణ మళ్ళీ రామాయణంలో కనపడుతుంది. ఇది ఇక్కడ కనపడిందని దాన్ని కొట్టేయడం అంతే. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నువ్వేం చేస్తూ ఉండాలో తెలుసా సీతమ్మ? ఇక్కడుండి, ఇక్కడ ఉండడం అంటే ఏదో బెంగ పెట్టుకోవడం. మా ఆయన వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నాకేమిటి పెద్ద పని అని చెప్పేసి 8 లేస్తాను, 9 లేస్తాను, ఆ మటక ఏదో టిఫిన్ తింటాను, మళ్ళీ పడుకుంటాను కాదు. నువ్వేం చేస్తూ ఉండాలో తెలుసా? నువ్వు వేళకి లేవవలసిన దానివి వేళకి లేవాలి. ఇన్నాళ్ళు నేను కూడా ఇక్కడ ఉన్నాను, నేను ప్రాతకాలంలో లేచి సంధ్యావందనం చేస్తాను. నేను లేస్తాను కనుక నేను లేచేటప్పటికి భార్య ఏం చేయాలి? భార్య ముందు లేచి భర్త పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి పూజామందిరాన్ని సిద్ధం చేయాలి. భార్య ప్రధాన బాధ్యత అదే. ఆవిడికి ఆ బాగా తెలుసు ధర్మం ఉంది అని మీకు గుర్తు ఎక్కడంటే, ఆవిడ అమర్చిన తరువాత ఆయన పూజ చేస్తే ఆయన మధ్యలో చిటికి వెయ్యక్కర్లేదు ఇంకా. అంటే అర్థం ఏంటంటే, ఆవిడ అలా అమర్చేస్తుంది, ఆవిడికి తెలుసు ఆయన ఎలా పూజ చేసుకుంటారో, ఆ పూజకి అక్కడ ఏం ఉండాలో ఆవిడికి తెలుసు, ఆవిడ అమరుస్తుంది. ఇంట్లో అయితే ఎలా అమర్చాలో, బయటికి వస్తే ఎలా అమర్చాలో, ఆయన విశేష పూజ చేస్తే ఎలా అమర్చాలో అన్నీ తెలుసు. కాబట్టి నేను చేస్తున్నాను, నువ్వు అమరుస్తున్నావు. ఇప్పుడు చేయడానికి నేను ఉండను, అరణ్యానికి ఎడతాను, కాబట్టి అమర్చడానికి నీకు అవసరమేముంది అని వదిలే కుస్మా. నువ్వేం చేయాలి? వేల పట్టున లేవాలి, దేవ పూజ చెయ్యాలి. సాధారణంగా మనం మొదటి నింద ఎవరిని చేస్తామంటే, మనం అనుకున్నది కలిసి రాకపోతే మనకి తేరగా దొరికే పాలేరు ఎవరంటే పరమేశ్వరుడు. ఏమిటో ఇంత పూజ చేశాను, ఏం చేశాడండి నాకు అంటున్నావు. ఏవో నువ్వెంత పాపం చేసావో వాడికి తెలుసు, నీకు చెప్తే తెలుస్తుంది నీకు ఎంత తప్పు చేసావో. ఎటు తిరిగి ఆయన ఏమిటంటే మళ్ళీ చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పడం అంతే. కాబట్టి మళ్ళీ ఇంకో తప్పు, ఆయన్ని నిందిస్తూ ఉండడం. ఏదో తప్పు చేసి ఉంటాను, ఈశ్వర నాకు ఈ ఫలితాన్ని ఇచ్చావు కాబట్టి నేను ఓర్చుకోగలిగిన శక్తిని అనడు. అలా అనడం భక్తి. రాముడైతే అలా అనడు, లేచి దేవ పూజ చెయ్యి అంటాడు. ఇది పరిణతి అన్నమాట అండి. ఒక వ్యక్తి యొక్క స్థితిని మీకు చెప్తుంది. ఇది మనం నేర్చుకోవలసి ఉంటుంది రామాయణంలో. ఇక రాముడు మాట్లాడినా వశిష్ఠుడు మాట్లాడినా
శ్రీరామాయణంలో సుమిత్ర మాట్లాడినా మీరు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి ఆ శ్లోకాల్ని, చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకో తెలుసా అండి, ఈ పాత్రలు మాటలు మాట్లాడితే ప్రతి మాట వేదం చెప్పిన మాటలయ్యి ఉంటాయి. అంతే తప్ప ఏదో మాట్లాడేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడరు. మీకు అందులో ఒక అక్షరం అనవసరం ఉండదు. ప్రతి శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కొన్ని కొన్ని పాత్రలు మాట్లాడితే దశరథ మహారాజు గారి అంతఃపురం మొత్తం మీద అలా మాట్లాడగలిగినటువంటి ఆరది సుమిత్ర ఒక్కతే. కాబట్టి ఇప్పుడు ఈ మాట అని ఆయన అన్నాడు, రోజు మా నాన్నగారికి నమస్కారం చేయి వెళ్ళి. సాధారణంగా ఈయనే మా ఆయన్నింటి అడివి భమించాడనుకుంటారు. కాదు, మా నాన్న అంటే ఎవరో తెలుసా, సత్యధర్మములకు కట్టుబడిన మహానుభావుడు, ఆయన వందనమునకు యోగ్యుడు, నా తండ్రి. కాబట్టి నువ్వు ఆయనకి రోజూ నమస్కారం చేయాలి. అంటే ఆయనకి ఎంత గొప్ప పూజ్య భావన హృదయంలో ఉందో తండ్రి అంటే. ఇది ఆర్ష సంస్కృతి. ఇది మానేసి నాన్నగారిని పేరు పెట్టి పిలవడం, నాన్నగారిని తిట్టడం, మీకేం తెలిసి అనడం, మీరు నాకు చెప్పగలిగిన వారా అనడం, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో మీరు చెప్పడం ఏమిటండం, ఇది అసలు మన సంస్కృతి కాదు, ఇది మనకు సంబంధించిన అల్లరి కాదు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు రామాయణాన్ని కట్టకట్టి పక్కనెట్టి రాసేవాళ్ళందరూ ఇటువంటి చౌకబారు రాతలు రాసేవాళ్ళు వచ్చారు. వాళ్ళు యువతరాన్ని ఎంత నాశనం చేసేస్తున్నారో, వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు చేసిన పాపం ఏమిటో, వాళ్ళు చేస్తున్న పాపం ఏమిటో, వాళ్ళు రాసిన మాటల వల్ల ఎన్ని కుటుంబాలు క్షోభ పడిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో, ఎంత అవ్యవస్థ తయారవుతుందో. ఆ రాసిన వాళ్ళు వస్తే నేను 4 ఇళ్ళకి తీసుకెళ్లి చూపిస్తాను. ఆ డైలాగులు విని పిల్లలు పాడే ఏ స్థితిలో ఉన్నారో, నైతిక బాధ్యతతో సిగ్గుతో బతికున్నవాళ్ళు కలం పట్టుకోడు. ఇంత పొరపాటు చేశానా నేను, డబ్బు కోసం అవసరమైతే 4 ఇళ్ల ముందుకెళ్లి భిక్షాటన చేసి బతకచ్చు. యువతరాన్ని పాడు చేసే తప్పు డైలాగులు రాయకూడదు, నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి. ఇవాళ జరుగుతున్నది అదే. మనం రామాయణానికి వారసులమని కుటుంబాలు సంతోషంగా ఉండాలనే మాటలు వ్రాయడం అలవాటైతే బాగుండుండేది. కానీ ప్రత్యేకించి పాల పొంగు లాంటి పొంగు ఉన్న యువతరాన్ని నాశనం చేసే మాటలన్నీ రాసేస్తున్నారు. అవే చూపిస్తున్నారు, అవే రాస్తున్నారు. పిల్లలు తప్పే ఉందండి, అవే చదువుతున్నారు వాళ్ళు. అంతకు తప్ప వాళ్ళకి అవకాశం లేదు. ఓ రామాయణం ఎక్కడా వినపడ్డానికి వీల్లేదు, ఎక్కడా కనపడ్డానికి వీల్లేదు, రామా అనడానికి వీల్లేదు. ఎందుకంటే రామా అంటే అదొక పెద్ద దోషం, అలా అనకూడదు. ఒక మతం గురించి చెప్పినట్టు రాముడి ధార్మికత మాట్లాడుతున్నారనేమి ఉండదు. దీని అదొక మతం గురించి మాట్లాడారు. ఏమవుతోంది, జాతి భ్రష్టు పడుతోంది. ఇది ఎప్పటికైనా పూడ్చబడాలి. కావలసింది ఏమిటంటే 4 మంచి మాటలు అందరికీ అందాలి, అందరి జీవితాలు సుసంపన్నంగా ఉండాలి. దానికి అందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది తప్ప ఏదో 24 గంటల్లో సూర్యోదయానికి ముందు 1/2 గంట సేపు మాత్రం భక్తి సంగీతం ప్రసారం చేసి 23.5 గంటల సేపు విషతుల్యమైన విషయాలు ప్రసారం చేసి మేము చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకోవడం ఎలా ఉంటుందో, ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శ్రీరామాయణం అనేటటువంటిది ఎందుకు చెప్పబడాలో, మనం శ్రీరామాయణాన్ని ఎందుకు అర్థం చేసుకుని అనుష్ఠించాలో మీరు తెలుసుకుంటే, శ్రీరామాయణంలో రాముడిని తెలుసుకుని మనం అనుష్ఠిస్తే రాముడికి ఒరిగే ప్రయోజనం ఏమి ఉండదు. కొత్తగా మన జీవితాలు సుసంపన్నం అవుతాయి, మనం శాంతిగా ఉంటాం, మన పక్క వాళ్ళు శాంతిగా ఉంటారు, అందరూ శాంతియుతంగా ఉంటారు. కాబట్టి నువ్వు మా తండ్రి గారికి ప్రతిరోజు నమస్కరించు. మా తల్లి కౌశల్య చాలా వృద్ధురాలైపోయింది, నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అని విశేషమైన సంతాపంతో ఉంది. కాబట్టి ఆవిడ బెంగ పెట్టుకోకుండా ప్రతిరోజు నువ్వు వెళ్ళి అనునయ వాక్యములతో ఆవిడ సేద తీరేటట్టుగా ప్రవర్తించు. బాగా జ్ఞాపకం పెట్టుకో, భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా నా ప్రాణతుల్యమైనటువంటి సోదరులు. ఈ విషయాన్ని నువ్వు కూడా జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళ పట్ల నువ్వు కూడా అలా ప్రవర్తించవలసి ఉంటుంది. లేకపోతే నాకు ప్రేమ ఉన్నా నువ్వు అలా ప్రవర్తించకపోతే నాకిష్టమైన విషయాన్ని నువ్వు నా కష్టానికి వాళ్ళు కారకులు అని ఊహ చేసి వాళ్ళని క్షోభ పెడితే నేను క్షోభ పడతాను అని నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంత గంభీరంగా మాట్లాడతాడండి రాముడు. కాబట్టి విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. భరతుడు యువరాజు అవుతాడు రేపు. ఒక యువరాజుని
మనం గౌరవించవలసి ఉంటుంది. ఆయన దేశానికి కానీ కుటుంబానికి కానీ ఆయన సర్వాధికారి. నేను అతనికన్నా ముందు పుట్టిన వాడనే కావచ్చు, కానీ యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత అతనే అధికారి. కాబట్టి అతన్ని గౌరవించవలసి ఉంటుంది. ఇంట్లోనే గౌరవం లేకపోతే అతనికి వీధిలో ఏ గౌరవం ఉంటుంది? కాబట్టి మరొక రకంగా అతనితో ప్రవర్తించవద్దు. అతనితో ఏదో కోపం మనసులో పెట్టుకుని మాట్లాడవద్దు. నువ్వు చాలా ప్రేమతో, భరతుడి పట్ల గౌరవంతో, మర్యాదతో, అణకువతో ప్రవర్తించు. అంటే ఇప్పుడు మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాడు? సీతమ్మ అక్కడుంటుంది అనే, లేదా నువ్వు ఇక్కడ ఉండు అనే మాట్లాడుతున్నావు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ ఉండు, అంతక తప్ప నువ్వు నాతో వస్తే అన్న కోణం అందులో ఏమీ లేదు. సీతమ్మ ఏం పట్టుకుందంటే, రామా మీకు రాజ్యం పోయిందా అని ఆవిడ మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఆవిడికి కూడా ఏం కావాలి? రాజ్యం కాదు. ఆవిడికి కావలసింది ఏది కావాలి? రాముడు కావాలి, రాముడి సేవ కావాలి. అందుకని అసలు ఆవిడ రాజ్యం ప్రసక్తి ఆవిడ తీసుకురాలేదు. యవరాజ్య పట్టాభిషేకం మీకు జరగలేదా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది పోని? పోని వెళ్ళిపోతారనుకోండి, 14 ఏళ్ళు అట్టించి వచ్చాక మీకు ఇచ్చేస్తారా మళ్ళీని? మరి ఈలోగా భరతుడికి పట్టం కడితే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈలోగా మామగారికి ఏమైనా అయిపోయింది అనుకోండి, రాజు అయిపోతాడు కదా. అప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆయన స్థానం ఖాళీ చేస్తాడా? మీకు పట్టాభిషేకం జరుగుతుందా? రాజ్యం పోదు కదా మనకి. మనం ఇలా అడవిలు పట్టి తిరగడం కాదు కదా. అలా మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని మాట్లాడాలి కదండి. ఆవిడికి కాంక్ష ఉంటే, ఆవిడ ఆవిడ ధర్మం పాటిస్తోందని గుర్తేంటి? ఆవిడికి ఇవన్నీ అక్కర్లేదు. ఆవిడికి ఏం కావాలి? ఆవిడ పతిని ఆవిడ అనుగమించాలి కదా. ఆవిడ ధర్మం ఆవిడికి కావాలి. ఆవిడ ధర్మం ఆవిడ పాటించాలి, కానీ ఆవిడ ధర్మం ఆవిడ చేత తను పాటింప చేస్తే తాను నియంతగా వ్యవహరించినట్టు. ఇది తెలిసి నేను మీ వెంట వస్తానని సీతమ్మ అనాలి, కానీ ఇవన్నీ ఎందుకండి మీ వెంట వస్తాననాలి? అంతేగాని రాజ్యం గురించి మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, అసలు రాముడు తీసుకెళ్ళక్కర్లేదు. నేను మీ వెంట వస్తానండి, అది నా ధర్మం ఉందనుకోండి, రాముడు ఎవరు కాదనడానికి ఆ మాట అంటుందా? ఇది చూస్తాడు రాముడు. రాముడు ధర్మైక తత్పరుడు. రాముడికి కావలసింది ధర్మం. నీ ధర్మం నువ్వు పాటిస్తావా? ఇప్పుడు ఆవిడ తన ధర్మాన్ని తాను చెప్పింది అనుకోండి, రాముడు బాగా పరిశీలనం చేస్తాడు తప్ప ఆవిడ ధర్మం నుంచి ఆవిడ్ని విముఖురాల్ని చేయడు. వద్దు, నువ్వు రావద్దు అని చండశాసనుడుగా నిలబడిపోయి ఏం అక్కడ అట్టే పెట్టే చెడిపోడైన. ఇది మీరు గమనించవలసి ఉంటుంది రామపాత్రలో. ఇక్కడ నేను మీతో ఒక మాట ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది రామాయణం నేను ప్రత్యేకం పెళ్లి కావలసిన వాళ్ళు చదవాలి అని ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక పిచ్చి ధోరణి ఉండకూడదు. భార్య అంటే నా చేత శాసింపబడవలసినది అన్న భావం ఉండకూడదు. నా చేత విషయములు బోధింపబడి నా చేత ఆ విషయములు తెలుసుకునే స్థితిలో ఉన్న నాకన్న చిన్నపిల్ల, ఈశ్వరుడి చేత నాకు ఇయ్యబడినటువంటి స్నేహితురాలు, ఇది రామాయణం అంటే. అందుకే రాముడు శాసించాడు భార్యని. నిజంగా రాముడు అర్థమైతే ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటారని చెప్పి ఆడ రాముణ్ణి ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాలి. ఎక్కడో ఏదో ఒక్క సంఘటనని సరిగా అర్థం చేసుకోలేక దాన్ని అట్టుకుని అగ్నిప్రవేశం చేయించినటువంటి రాముడు భార్యని చాలా అనుమానించేవాడు అన్న ధోరణిలో రాముడి గురించి మాట్లాడేస్తుంటారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి రాముడికి భార్య మీద ప్రేమ ఏమిటో. నువ్వు ఎప్పుడైనా చదివేవా రామాయణం? నువ్వు ఎప్పుడైనా ఒక్క శ్లోకం చదివేవా అందులోంచి? ఒక్క శ్లోకం నువ్వు మాట్లాడేవా? ఏదో అంటు వ్యాధి వస్తే ఊరంతా అంటుకున్నట్టు ఒక్కడెవరో పనికి మాలిన వారు రామాయణం చదవకుండా ఓ మాట అన్నాడు. అంటే అది పట్టుకుని అదే ప్రచారం చేయడం, ఇది మన జీవితాలు ఇలా తయారయ్యాయి. కాబట్టి సీతమ్మంది ఆవిడ కూడా వేదం వైపు నుంచి మాట్లాడుతోంది, స్మృతి వైపు నుంచి మాట్లాడుతోంది, ఆవిడ ధర్మాన్ని మాట్లాడుతుంది. అందుకే కొత్తగా పెళ్ళయిందంటే ఆదర్శం ఏంటంటే సీతారాముల్లా పరికాలం బతకండి అంటారు. అందుకే శుభలేఖ మీద అసలు సీతారాములు లేకుండా శుభలేఖ వేయకూడదు, సీతారాములు ఉండి తీరాలి శుభలేఖ మీద. కాబట్టి ఆర్యపుత్ర ఆవిడంది, ఓ ఆర్యపుత్ర. ఈ మాట అండంలో గమనించండి మీరు. ఏంటండి చేతకాంతనం, మీరును రాజ్యం భరతుడికి ఇచ్చి వచ్చారా అని మొదలెట్టలేదు. అలా మొదలెట్టింది కైక. కైక అంత భర్తని నిన్నను పిలిస్తే కౌశల్యతో కలిసి రమిద్దాం అనుకుంటున్నావా రాజ్యం రాముడికిచ్చి? దుష్ట చరిత్రుడా అంది.
అలా మాట్లాడదు సీతమ్మ. ఆవిడంది ఆర్యపుత్ర పిత మాత భ్రాత పుత్ర తథా స్నుష. తల్లి కాని తండ్రి కాని తోడపుట్టిన వాళ్ళు కాని కడుపున పుట్టిన వాళ్ళు కాని తథా కోడలు కాని. కోడలు అన్న మాట ఎందుకందో తెలుసా అండి, బయట నుంచి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికన్నా కూడా ఇక్కడి స్థితిని ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు. ఈ ఇంటి ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడుతుందో తెలుసా అండి, కోడల వల్లే నిలబడుతుంది. ఎందుకంటే ఇంటికి ఓ మహాత్ముడు వచ్చాడు అనుకోండి, ఆవిడ పట్టుకొచ్చి ప్రీతితో కాసిన పాలిచ్చి అయ్యా తాగండి అని ఓ నమస్కారం చేసింది అనుకోండి, ఏమి ఇంటి సంస్కారం అండి, ఆయన సంతోషించి ఓ ఆశీర్వచనం చేస్తాడు, అది అంగరక్ష. కోడలికి తెలియాలి ఆ సేవించడం ఇంటి ఆచారం ఏమిటి, ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఎలా ప్రవర్తించాలి తెలియాలి. కాబట్టి ఆవిడంది తండ్రి కాని తల్లి కాని తోడపుట్టిన వాళ్ళు కాని కొడుకులు కాని కోడలు కాని వీళ్ళెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసినటువంటి పుణ్యంలోంచి కాని పాపంలోంచి కాని భాగాన్ని పుచ్చుకోరు. పాపం వదిలేసేయండి, ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు. ఇంటి కోడలుంది, మామగారు ఉన్నాడు, మామగారు ఓ పూజ చేశాడు, మామగారి పుణ్యం మామగారిదే, కోడలి పుణ్యం కోడలిదే, మామగారి పుణ్యం కోడలికి వెళ్ళదు. కొడుకున్నాడు, తండ్రి గొప్ప భక్తుడు, తండ్రి పుణ్యం కొడుకు వెళ్ళదు. అదే అన్నదమ్ములు ఉన్నారు, ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకి వెళ్ళదు. తండ్రి ఉన్నాడు, కొడుకు మహాభక్తుడు, కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు. భార్య ఏమీ తెలియదు, కాని భర్త చేసిన పుణ్యంలో సగభాగం ఆవిడిదే. ఆవిడ ఏమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కర్లేదు, ఆవిడ ఆయన భార్య అంతే. కాబట్టి ఆయన చేసిన ప్రతి పుణ్యకార్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు తీసుకెళ్ళి. కాబట్టి రామ, వేదాన్ని అనుసరించి మీరు చేసిన దేంట్లోనైనా నాకు సమాన భాగం ఉంది, నేను పుచ్చుకుంటాను. కాబట్టి ఇంకా మీరు అరణ్యవాసానికి వెడితే నేరాకపోవడం ఏంటి, నేను సగం పుచ్చుకుంటానంటే మీతో పాటు నేను ఉంటాను. అంటే మీరేం నన్ను ఎక్కడ ఉంటాను, నేను మీరు ఎక్కడ ఉంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ పుణ్యం పుచ్చుకున్న దాన్ని మీ కష్టాన్ని పుచ్చుకుంటాను, మీ పుణ్యమే పుచ్చుకుంటాను అనుకోకండి, మీ కష్టాన్ని నేను పుచ్చుకుంటాను. రాజు మిమ్మల్ని పిలిచి నువ్వు వనంలో ఉండు అని చెప్పినటువంటి ఆదేశం ఉందే, అది మీకే కాదు నాకు కూడా చెప్పేసినట్టే. భార్యాభర్త అని ఇద్దరు ఉండరు, ఒక్కటే, మీకు చెప్పింది నాకు చెప్పినట్టే. అందుకని ఇప్పుడు మీరు నన్ను ఇక్కడుండు అని మీరు చెప్పకూడదు, నేను మీతో వచ్చేస్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పరివేదన అంతా దేని కొరకు, రాముడితో ఉండడం కొరకు. అంతేకాని రాజ్యం ఉన్న రాముడితోట, రాజ్యం లేని రాముడితోట అసలు ఈ విభాగం లేదు. ఇది స్త్రీధర్మం. అందుకే రామాయణం ప్రత్యేకించి అయోధ్యకాండ ధర్మాల యొక్క ఆలవాలమై ఉంటుంది. ఎవరి ధర్మం ఏమిటో చెప్తూ ఉంటుంది అయోధ్యకాండ. తండ్రి కాని కడుపున పుట్టినటువంటి కొడుకులు కాని తల్లి కాని స్నేహితురాళ్ళు కాని వీళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ కాని ఇక్కడ తర్వాత పైలోకాల్లో కాని ఒక ఆడదాని యొక్క గతిని అంటే వెళ్లే మార్గాన్ని నిర్ణయించరు. ఒక్క భర్తయే నిర్ణయిస్తాడు. అంటే ఆయన ధర్మాత్ముడు, పరమ భక్తుడు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడు అనుకోండి. ఆవిడేం చేసింది, ఆయనకి పొద్దున పలహారం చేసి పెట్టింది, ఆవిడేం చేసింది, ఆయనకి కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఆవిడేమైంది, ఆయన పుణ్యంలో సగం ఈవిడికి వచ్చింది. అసలు మీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్పనండి, పరమ భక్తుడైనటువంటి వ్యక్తి భార్య ఎవరుంటారో ఆవిడ భర్త భార్య ఒకేసారి శరీరం వదిలిపెట్టేశారనుకోండి, అలా ఊహించండి మీరు, ఒక్క క్షణంలోనే శరీరం వదిలితే ఇద్దరిలో పుణ్యం ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలుసా అండి, భార్యకే ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఆయన పుణ్యం ఈవిడికి వస్తుంది, ఈవిడ రామ 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 అంది అనుకోండి, ఈవిడ పుణ్యం ఈవిడికే ఉంటుంది, భర్తకేరు, ఈవిడ పుణ్యంలో భాగం భర్తకి లేదు, ఆయన పుణ్యంలో భాగం భార్యకు ఉంది. ఎందుకంటే ఆయనకి కావలసింది ఈవిడ వండి పెట్టింది, ఆయన పడుకుంటే కాళ్ళు పట్టింది,
ఆయన స్నానానికి నీళ్లు పెట్టింది, ఆయన సంధ్యావందనానికి మన నీళ్లు పెట్టింది. ఆయన ధర్మానికి ఈవిడ ఆలంబనంగా నిలబడింది. ఆయన అసలు ధర్మమే చేయకపోతే, ఆయనని ఈవిడ అనుగమించింది. ఆ ధర్మం చాలు ఈవిడ ఉత్తమగతులు పొందడానికి. కాబట్టి ఈవిడ ఉత్తమగతుల వైపు వెళ్ళిపోతుంది అంతే. ఇందులో మళ్ళీ ఈ పాతివృత్యంలో మీరు బాగా తెలుసుకోవలసి ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది ఇందులో. ఒకటి ఇంక అసలు భర్త ఏం చెప్తే చేసేయడం, అందులో ఇంకా ఏముంటుంది అన్నది ఏమీ ఆలోచన ఉండదు. అది అలా చేస్తారు కొంతమంది. మీరు ఒక కథ విని ఉంటారు, ఆవిడ పేరు సతీ సుమతి అనుకుంటాను. ఆవిడ భర్త కోరవాని ఒక కోరిక కోరాడు. కోరితే ఆవిడ భర్తని తల మీద పెట్టుకుని అలా తీసుకెళ్ళింది. అది అటువంటి పాతివృత్యం, అది నేను పాతివృత్యం కాదు అని నేను అంటలేదు, కానీ అది ఎటువంటిదంటే ఇంకా భర్త ఏం చెప్తే చేసేయడం అంతే. రెండో రకమైనటువంటి పాతివృత్యం ఉంటుంది. అంటే పాతివృత్యము రెండు రకములని నా ఉద్దేశ్యం కాదు, పాతివృత్యము అవలంబించేటటువంటి ఉత్తమ స్త్రీలలో ఉండే స్థితిని నేను చెప్తున్నాను. రెండవది ధర్మ విచారణతో ఉంటుంది. మీరు ఇలా ఉండాలి, నేను ధర్మంలో ఇలా అనువర్తిస్తానని వాళ్ళు కూడా చెప్తారు. అంటే వాళ్ళకి కూడా శాస్త్రమునందు ప్రవేశం ఉండి ఆ ధర్మనిష్టతో ఉంటారు. సీతమ్మ ఆకోవకి చెందిన తల్లి కాబట్టి ఆవిడంది. ఇతరులెవ్వరూ ఆడదాని గతిని నిర్ణయించరు, కానీ ఒక్క పురుషుడు మాత్రం, పతి అంటే భర్త మాత్రం స్త్రీ యొక్క గతిని నిర్ణయిస్తాడు. ఊర్ధలోకాల వైపుకి వెళ్ళడాన్ని, ఇక్కడ సుఖాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఆయన చేతనే కీర్తి, ఆయన చేతనే పూజార్హత, ఆయన చేతనే భద్రత, ఆయన చేతనే అపకీర్తి, ఆయన వలననే ఇహమునందు అభద్రత, ఆయన వలనే కంట నీరు, ఆయన వలననే ఆక్రోశం. ఇహమునందు ఏదైనా ఆయన వల్లే, పరమును పొందడం ఆయన వలననే. కాబట్టి గతి భర్త వల్ల నిర్ణయింపబడుతుంది. గతిని నిర్ణయించే భర్తని వదిలిపెట్టి నేను ఒక వేరొక గతిని ఎలా ఎంచుకోవడం కుదురుతుంది? అది కుదిరే విషయం కాదు. నువ్వు నీ తండ్రికి శుశ్రూష చేయొచ్చు, నిన్ను వదిలి నేను మామగారికి శుశ్రూష చేయకూడదు. నువ్వు నీ తల్లికి శుశ్రూష చేస్తే నేను కూడా చేయొచ్చు, కానీ నువ్వు నీ అరణ్యానికి వెళ్ళిపోతే నిన్ను వదిలేసి మీ అమ్మగారికి నేను శుశ్రూష చేయకూడదు. నీకు నేను శుశ్రూష చెయ్యాలి. కాబట్టి 14 ఏళ్ళంటే అదేం నెల కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు కాదు రామా, 14 సంవత్సరములు మీరు అరణ్యంలో కష్టపడుతుంటే మీరు నన్ను ఇక్కడ దశరథుడికి సేవ చేయి, కౌసల్యకి సేవ చేయి అని చెప్పకూడదు. అది నా ధర్మానికి వ్యతిరేకం. నా ధర్మం నన్ను చేసుకునే అవకాశం మీరు నాకు ఇవ్వాలి. కాబట్టి నేను మీతో రావడమా రాకపోవడమా అన్న విషయంలో వస్తానంటే కాదనే అధికారం మీకు కూడా లేదు. ఇది పరోక్షంగా చెప్తోంది ఆవిడ. ఆవిడికి రాజ్యం కాదు, ఆయనని అనువర్తించడం ప్రధానం. ఇది కదండి సీతారాములంటే. అందుకని సీతారాముల్లో బతకండిరా అంటారు. రామ మీరు దుర్గమారణ్యములలోకి వెడతారు ఇప్పుడు 14 ఏళ్ళు. నేను మీతో వచ్చి నేనేం చేస్తానో తెలుసా? నేను ముందు నడుస్తాను. నేను ముందు నడిస్తే మృద్నంతి, ఆ కుశలు దర్భలు కోసేసి విడిచిపెట్టినవి సూదుల్లో ఉంటాయి, వాటిని నేను తొక్కుతాను. తొక్కితే అవి మెత్తగా అవుతాయి, వంగిపోతాయి, అప్పుడు మీరు మెత్తగా నడిచి రావచ్చు. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, అసలు అలా నడవకూడదు. ఆడది ముందు వెనక పురుషుడు ఎప్పుడూ నడవకూడదు మంగళకార్యం మీద ఎడితే. అలా ఎప్పుడైనా వచ్చారనుకోండి దంపతులు, అమంగళకార్యం మీద వస్తున్నారని గుర్తు. ఇంట్లో బయలుదేరేటప్పుడు భార్య ముందు నడుస్తూ భర్త వెనక నడుస్తున్నాడు అనుకోండి, ఏ తద్దినం పెట్టడానికో ధర్మోదకాలు ఇవ్వడానికో వెళ్తున్నారని గుర్తు. భర్త ముందు నడిచి భార్య వెనక నడుస్తోంది అనుకోండి, మంగళకార్యం మీద ఎడుతున్నారని గుర్తు. పిల్ల పెళ్లి పిలుపుకి ఎడుతుంటే ఆయన తాళం వేసుకుంటుంటే ఆవిడ ముందు మెట్లు దిగిపోయింది అనుకోండి, ఆ పెళ్లి రసాభాస అవుతుందని గుర్తు. ఆయన ముందు నడవాలి, ఆవిడ వెనక నడవాలి. నడకకి మంగళప్రదమైన నడక ఉంది, ధర్మం ఉంది. రాముడు ఇది ఒప్పుకుంటాడా ఇలాగా? ఆవిడ ముందు నడవడం ఏంటి, ఈయన వెనక నడవడం ఏంటి? అది కాదు దాని అర్థం. అర్థం ఏమిటో తెలుసా అండి? నేను మెత్తన చేస్తాను మీరు నడుస్తారు అంటే ఏది క్లేశభూయిష్టంగా ఉంటుందో మీకు అది మీకు ప్రసన్నంగా ఉంటుంది నేను పక్కన చేరడం వల్ల. చాలా కష్టమైనటువంటి విషయం అండి నిజంగా. కానీ ఆవిడుంది. మీరు ఈ మాట లోకంలో చూడండి వినపడుతుంటుంది, చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిందండి, అక్కడ ఏం దొరకదు, ఉండడం కూడా కష్టం, అందుకని పిల్లాన్ని హాస్టల్లో పెట్టి మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నానంటాడు. 2 ఏళ్ళు ఉండి వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు ఉండగలిగాడో తెలుసా అండి? ఆవిడుంది, పర్వాలేదులే ఇంటికి వెళ్తే అది ఉంది కదా,
రాత్రి ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోతాడు. ఆవిడ దగ్గర సేద తీరిపోతాడు. నేను అన్నది ఇదే శాంతిస్థానం భార్య. ఎంత కష్టపడి రానివ్వండి, ఆవిడ ప్రసన్నంగా మాట్లాడి, ఆవిడికి ఎంత పాండిత్యం ఉండాలని మీరు నన్ను అడగద్దు. ఆవిడ ప్రసన్నంగా భర్తని పలకరించి సంతోషంగా మాట్లాడి, ఏమండి వచ్చారా, ఇదిగో కాఫీ తాగండి అని ఏదో ప్రసన్నంగా సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడింది అనుకోండి, ఆయన అలసట అంతా ఆయన అందరినీ భార్యలోనే చూసుకుని ఉపశాంతి పొంది గాఢ నిద్రపోతాడు. ఆవిడొక్క తేడాగా మాట్లాడుతోంది అనుకోండి, ఆయన అప్రసన్నుడవుతాడు, అశాంతి పొందుతాడు. ఆవిడ ఆయన దగ్గర, ఆయన ఆవిడ దగ్గర అంతే. అందుకే శాంతి స్థానములు శాంతి స్థానములుగా ఉండడం నేర్చుకోవాలి. అశాంతి స్థానములు కాకూడదు. అశాంతి స్థానములు అయితే ఏమైపోతుందంటే ఆయనకి మనశ్శాంతి ఉండదు, ఆవిడికి మనశ్శాంతి ఉండదు. అలా ఉండకుండా ఉండాలంటే నేర్చుకోవాలి అసలు ఆ స్థానం విలువేమిటో తెలుసుకోవాలి. కాబట్టి రామ, నేను మీకన్నా ముందు నడిస్తే అంటే దాని అర్థం ఏంటంటే నేను మీతో ఉంటే అడవిలో సంధ్యావందనం చేయండి, నేను తీసుకొచ్చి అక్కడ నీళ్ళు అవి పెడుతుంటే మీకు అయోధ్యలో ఉన్నట్టే ఉంటుంది. అడవిలో ఉండనివ్వండి, దొరికిన దుంపలతో నేను పులిసెట్టి పట్టుకొస్తే మీకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. నేను ముందు అన్న మాటలో అర్థం ఏంటంటే భార్య పక్కన ఉండడం వల్ల భర్త భౌతికంగా ఆ దేశం విషయంలో ఆ భౌగోళికంగా ఎంత క్లేశభూయిష్టమైన ప్రదేశంలో ఉన్నా ఆమె ఆయన పక్కన ఉంటే ఆయన ఏ ఇంట్లో ఉంటే శాంతిగా ఉంటారో అక్కడే ఉన్నట్టు భావిస్తాడు. అందుకే గృహిణీ గృహముచ్యతే. గృహము అంటే రాళ్ళు బెడ్డలు సిమెంటు ఇల్లు ఫ్యాన్లు కావు. ఇల్లు అంటే అర్థం ఏంటంటే భార్యయే ఇల్లు. గృహిణీ గృహముచ్యతే, గృహిణియే గృహమని పిలవబడుతుంది. ఆవిడ ఉంటే ఇల్లు, ఆవిడ లేకపోతే ఇల్లు కాదు, తాత్కాలిక నివేశన స్థలము. నువ్వు కొంతకాలం ఉండడానికి వచ్చావు, అది ఎప్పటికీ ఇల్లు కాదు. ఆవిడ నీ పక్కన ఉన్నంతసేపే ఇల్లు. తను కోట్లకి పడగలెత్తినవాడు కానివ్వండి, తన భార్య జారిపోయిందా ఇక తన ఇల్లులా ఉండదంతే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్వాతంత్ర్యం పోతుంది. ఆవిడ ఉన్ననాళ్లే ఆ స్వాతంత్ర్యం. అది పురుషుడి జీవితంలో అత్యంత దౌర్భాగ్యం, భార్య జారిపోవడం. అన్నీ పోతాయి కదండి, దేనికి కూర్చుంటాడు పీటల మీద, ఇంకేం లేదు. ఆవిడ ఎంత అనారోగ్యంగానైనా ఉండనివ్వండి, జాగ్రత్త పట్ట మొదలు పెట్టు కూర్చుంటాడు, అధికారం ఉంది. ఆవిడ జారిందా పోయిందంటే, కాబట్టి ఎంత పెద్ద మాట మాట్లాడుతోందో చూడండి, తల్లి మాట్లాడిందంటే అలా ఉంటుంది. కాబట్టి రామ ఒక పెద్ద ప్రాసాదములో ఉంటే సంతోషంగా ఉంటుందా, విమానంలో ఉంటే సంతోషంగా ఉంటుంది? అంటే ప్రాసాదము కన్నా విమానం గొప్పది. విమానం అంటే ఇప్పుడు తిరిగే విమానాలని మీరు అనుకోకండి. విమానం అంటే అది ఆ మేడ అన్న భాషలో అర్థం చేసుకోండి, ఒకదానికన్నా ఒకటి ఎత్తైనది సౌఖ్యవంతమైనది. ప్రాసాదంలో ఉంటే సుఖంగా ఉంటుందా, విమానంలో ఉంటే సుఖంగా ఉంటుందా, స్వేచ్ఛగా ఆకాశంలో తిరగగలిగితే సంతోషంగా ఉంటుందా ఆడదానికి అని అడిగితే, రామా మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి, ఇవన్నీ కావు. భర్త యొక్క పాదముల నీడలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కాబట్టి నాకు ఆ నీడ కావాలి. ఈ నీడలో ఉండమని అంటారేమిటి, ఈ ప్రాసాదాలు విమానాలు నాకక్కర్లేదు, నాకు కావలసిన ఛాయ మీ పాద ఛాయ కావాలి, అక్కడ నాకు విశ్రాంతి. కోటి మందికి అన్నం పెట్టనివ్వండి ఆ తృప్తి ఉండదు, ఆయనకి ఇంత చారు అన్నం పెట్టనివ్వండి ఆ తృప్తి. 100 మంది కొడుకులకి కావలసినట్టు వండి పెట్టుకోండి అది వేరు, ఆయనకి ఓ కప్పు కాఫీ ఇవ్వండి. ఆయన స్నానం చేసొచ్చా అమ్మయ్యా నీ చేతి కాఫీ తాగితే బడలికపోతుంది అన్నాడు అనుకోండి, ఆ తృప్తి వేరు. ఎవరన్నాడో గాని మహానుభావుడు, మగడు మిచ్చిన చాల కాపురంలోన మొగలి పూలా గాలి ముచ్చాల వాన. కాబట్టి సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. కాబట్టి నేను అరణ్యానికి వస్తే అక్కడ పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఇలా ఏదో మీరు మనసులో భావన ఏమీ పెట్టుకోకండి. నాకు వాటి గురించి ఏ విధమైనటువంటి బాధ లేదు, మీరుండగా నాకు వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది కూడా ఉండదు. నాకు మీరు తెచ్చినటువంటి పళ్ళు అరణ్యంలోంచి తృప్తి, మీరు తెచ్చిన దుంపలు నాకు తృప్తి, మీరు ఏది తెస్తే అది తృప్తి తప్ప మీరు తేనిది మీకు వండి పెట్టనిది మీరు తినగా మిగిలినది మీతో కలిసి తిననిది మీరెక్కడో ఉండి నేను ఇక్కడ తిన్నది పరమాన్నమైనా నాకు సహించదు. కాబట్టి రామ నేను అలా తినడానికి బాధపడతానేమో అని మీరు అనుకోవద్దు, నేను చాలా సంతోషంగా అలా మీతో కలిసి తింటాను, నన్ను ఆ భాగ్యానికి దూరం చేయకండి.
మీతో కలిసి అలా తిరుగుతున్నప్పుడు హంస కారండవా కీర్ణాహ, హంసలు కారండవములు ఆ పక్షులన్నీ ఎగురుతుంటే చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? పక్షులు అన్న తర్వాత ఎగరవండి, ఎగురుతాయి. అంతఃపురంలో నెమళ్ళుంటాయి, హంసలుంటాయి, చక్క చక్కటి పెంపుడు చిలకలుంటాయి, అన్నీ ఉంటాయి. అవిష్టమా? అరణ్యంలో ఎగిరిపోతున్నటువంటి ఆ పక్షులు ఇష్టమా? అరణ్యంలో ఎగురుతున్న పక్షులే ఇష్టం. ఎందుకో తెలుసా? పురివిప్పి ఆడిన నెమలి కూడా నాకు ఇక్కడ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మీరు లేరు, మీరు పక్కన లేని నెమలి నాట్యం నాకు ఇచ్చగించదు. మీరు పక్కనుండగా ఎగురుతున్న పక్షి నాకు అందంగా కనపడదు. నా మనసుకి రంజకత్వం, నా మనసుకి సంతోషం మీరు పక్కనుండడం వల్ల వస్తుంది తప్ప వస్తువు వల్ల సంతోషం రాదు. మీరు పక్కనుండగా కంద తృప్తి, మీరు పక్కనుండగా పండు తృప్తి, మీరు పక్కనుండగా ఎగిరిన పక్షి తృప్తి, మీరు పక్కనుండగా తిరిగిన పులి భయరహితం. మీరు పక్కన లేరు, అలా ఎవరో వెళ్ళారు, నాకు భయం. మీరు పక్కన లేరు, ఎవరితోనో మాట్లాడాలి, నాకు భయం. మీరు పక్కన లేరు, నెమలి పురివిప్పి ఆడింది, నాకు సంతోషం ఉండదు. రామా, ఇది గుర్తు పెట్టుకోండి. మీతో కలిసి ఉంటే సుఖం, మీతో కలిసి లేనిది ఏ వస్తువు చేత నాకు సుఖం అన్నది ఉండదు. కాబట్టి సుఖమన్నది మీ పక్కన ఉండడం వల్ల నేను అనుభవించాలి తప్ప మీ పక్కన లేకుండా సుఖం అన్న మాట నాకు లేనేలేదు. అంటే ఆవిడ ఎంతగా రాముడితో మమేకమైపోయిందో, దాంపత్యం అన్న మాటకి ఇది కదండి అర్థం. ఇది స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దాంపత్యం. కాబట్టి ఈ మాట చెప్పి తల్లి, ఒకవేళ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలున్నాయి, ఇక్కడ వాళ్ళు పొందే సుఖాలు కాదు, ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను, కావాలా అని నన్ను ఎవరన్నా అడిగితే, నీ వెంట ఉండడం కన్నా నాకు ఆ సుఖాలు కూడా పనికి మాలినవే రామా, నాకు మీ వెంట ఉండడం ప్రధానం. అంటే తన ధర్మం పట్ల తనకి అంత పూనికుంది. నేను అహం గమిష్యామి వనం సుదుర్గమం, దుర్గమమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను, మృగములతో వానరములతో ఉండేటటువంటి వనంలో నేను తిరుగుతాను, అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా? పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఆడపిల్ల అత్తవారింట్లో కదా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల తన సొంత ఇల్లు, పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల బంధుగృహానికి వెళ్ళినట్టు. కానీ పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఏమిటో తెలుసా అంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు, తన అన్న, తన మరదలు, తన వదిన గారు, తన తల్లి, తన తండ్రి, మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నా తనకేమిటంటే తనిక్కడిది కాదు అక్కడది, కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి పిల్ల ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చూడటం మాత్రమే ఇష్టపడుతుంది. అలా రామా నేను పుట్టినింటికి వెళ్ళినట్టు భావిస్తాను తప్ప నాకు అదేం కష్టంగా ఏమనిపించదు. మీతో కలిసి పుట్టింటికి వెడితే ఎంత సంతోషంగా ఉంటుందో, మీతో కలిసి అడవి కడితే అంత సంతోషంగా ఉంటుంది. ఇంకింతకన్నా ఏం చెప్పను, కాబట్టి నన్ను తీసుకెళ్ళండి. కాదు, ఆవిడ అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది అన్నారు. రామా నేను అడవికి రాకపోతే రామకార్యం నెరవేరదు, సీతాపహరణం జరగాలి. మృగాయుతం, ఒక మృగం వస్తుంది, దానివల్ల మన ఇద్దరం విడిపోతాం బంగారు జింక వల్ల. వానరవారణ ఈర్యుతం, ఒక కోతి వల్ల మనం కలుసుకుంటాం, హనుమ వస్తారు. వనీ నివత్స్యామి యథాపితృగృహే, తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా. అంటే దానికి మళ్ళీ వెనకాతల కొంత కథాభాగం ఉంది కాబట్టి, ఆ వేదవతి చరిత్ర ఉంది కాబట్టి, రావణుడి ఇంట వనంలో నేను తండ్రి ఇంట్లో ఉన్నట్టు ఉంటాను. ఉన్నంతకాలము మనస్సులో మీ పాదములను స్మరిస్తూ నేను కొంతకాలం అలా వనంలో ఉంటాను. కాబట్టి రామ ఇది జరగాలి. ఆవిడ ఇదే శ్లోకంలో రెండు భావాలు పెట్టి చెప్పింది. అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది. నరుడిగా వచ్చావు, మరిచిపోయావా ఏమి? నేను రాకుండా అవతార ప్రయోజనం జరగదు, కాబట్టి రామా నేను రావాలి. అంతర్లీనంగా శ్లోకంలో ఆభావం ఉంది, నరకాంతగా కూడా పైకి మాట్లాడింది. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత రాముడు అన్నాడు, సీతా నీకు తెలియదు, నువ్వు ఏదో చాలా తేలిక అనుకుంటున్నావు, అక్కడ ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, భయంకరమైనటువంటి సరీసృపాలుంటాయి, అక్కడ భూమి మీద పాకేటటువంటి పెద్ద పెద్ద పావులుంటాయి, రాత్రి వేళల్లో రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగాలు అరుస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి విషంతో కూడినటువంటి పురుగులు, ఈగలు, కీటకములు ఎగురుతూ ఉంటాయి, అక్కడ ఏది దొరికితే అది తినాలి తప్ప మనం కావలసింది అక్కడ దొరకడం అన్నదేం ఉండదు. మూడు పూటలా స్నానం చేయవలసి ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కట్టుకున్న వీధి మీద దేవతల్ని ఆరాధన చేయవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి గాలిదుమారం రేగుతుంది,
చెట్లు కదిలిపోయి కొమ్మలు విరిగి పడిపోతాయి, ఒక్కొక్కసారి అడవిలో అగ్ని అంటుకుంటుంది, అప్పుడు ఆకాశం అంతెత్తు అగ్నిహోత్రపు జ్వాలలు రేగుతాయి, ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలీదు. దూరం నుంచి చూసిన ఒక క్రూర మృగం పరిగెత్తుకొచ్చి మీద పడుతున్నప్పుడు బాణాన్ని సంధరించవలసి ఉంటుంది. చాలా భయంకరంగా, చాలా కష్టంతో ఉంటుంది. అంత తీగలతో, ముళ్లతో, చెట్లతో అడుగు తీసి అడుగు వెయ్యడానికి భయం కొల్పుతూ ఉంటుంది. మనుష్య సంచారం ఉండదు, రాక్షస సంచారంతో ఉంటుంది. అటువంటి గహనమైన అరణ్యంలోకి అంత తేలిగ్గా వెళ్ళడం తేలిక అని నువ్వు అనుకుంటున్నావు. ఏదో మీ పక్కన ఉంటే సంతోషంగా ఉంటుంది, వచ్చేస్తాను వచ్చేస్తాను అంటున్నావు. కాబట్టి సీత చెప్తున్నాను, నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు అంటే ఆవిడ వల ఏడిచేసింది. ఏడిచేసి పద్మములోండి నీరు కారితే ఎలా ఉంటుందో అలా నీరు కారిపోతున్న కన్నుల చేత, ఆ కారిపోయిన కన్నీటి చేత ఆవిడ వక్షస్థలం అంతా తడిసిపోయిందిట. తడిసిపోయి ఇందాక మాట్లాడినంత గట్టిగా మాట్లాడటలేదు ఇప్పుడు. కంఠం చాలా నెమ్మదిగా, అంటే దుఃఖము యొక్క ఆవేశం గొంతుని పూడ్చేసింది. నన్ను తీసుకెళ్ళనంటున్నాడు, రాముడితో వెళ్ళకపోతే నేను బతకలేను. తమకి భాగ్యాన్ని కోల్పోయిన దానిలా ఆవిడంది, మీరు నాకు అనేక పర్యాయములు వివరించి చెప్పారు. ఒక భార్య యొక్క సంతోషం, ఒక భార్య యొక్క సుఖం భర్తని అనువర్తించి భర్తతో కలిసి ఉండడంలోనే ఉంటుంది అని. మీరు నాకు ఏది చెప్పారో అది నేను ఇవ్వాలడిగితే మీరు వద్దు అంటున్నారు. అంటే మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు నేను ఆచరిస్తాను అంటే ఆచరణ ఎందు ఇంకొకటి చేయిస్తున్నారు. ఇది దోషం కాదా అన్నట్లుగా అడిగింది. రామ, ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, సరీసృపాలుంటాయి, లేకపోతే ఏదో చామరీ మృగాలుంటాయని చెప్తున్నారే, నేను మీకు ఒక మాట చెప్పనా, వాటిని చూసి మిగిలిన వాళ్ళు ఎలా భయపడతారో అవి కూడా మహాతేజోవంతుడైన వ్యక్తిని చూసి అలా భయపడతాయి. మీరు వాటికి కనబడినప్పుడు మీ తేజస్సు చూడగానే పారిపోతాయి. కాబట్టి మీరు పక్కన ఉండగా నాకు భయం ఏమిటి, అవన్నీ ఉంటాయంటారేంటి, అవి ఉండడంతో పాటు మీరు నా పక్కన ఉంటారు కాబట్టి నాకు ఇంకా భయం ఎందుకు, నాకు భయం లేదు. పతి లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎట్టి పరిస్థితులలోనూ శోభస్కరంగా ఉండదు అని మీరు చెప్పిన మాటయే నాకు ప్రమాణం. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అనువర్తిస్తాను. నేను పూర్వం నా పుట్టింటిలో పెళ్లికి పూర్వం ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు వచ్చి నా జాతకం చూసి ఒక మాట చెప్పారు, ఈ అమ్మాయి కొంతకాలం వనవాసం చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను వనాలకి వెళ్ళవలసి ఉంది అని. కాబట్టి రామ, నేను మీతో వనవాసానికి వస్తాను. ఒకనకొకప్పుడు నేను అంతఃపురంలో ఉంటే నా తల్లిగారి దగ్గరికి ఒక భిక్షుకి, అంటే భిక్షాన్ని స్వీకరించేటటువంటి వనిత ఒక ఆమె వచ్చింది. ఆమె త్రికాల వేది, ఆమెకి కాలజ్ఞానం ఉంది. ఆమె ఒక మాట అంది, ఈ నీ కూతురు సీతమ్మ అరణ్యవాసం చేస్తుంది అంది. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నేను అరణ్యవాసం చెయ్యవలసి ఉంది మిమ్మల్ని అనుగమించడం కోసం. కాబట్టి నేను తప్పకుండా వస్తాను. నేను ఇన్ని చెప్పినా ఒకవేళ మీరు నన్ను తీసుకుని వెళ్ళను అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు ఉండలేక బాధపడుతూ దుఃఖంతో శోకంతో బతకడం కన్నా, అంత శోకాన్ని అనుభవించలేక నేను ఈ శరీరంతో ఉండడం కుదరదు కాబట్టి విషం తాగి కానీ, అగ్నిలో ప్రవేశించి కానీ, నీట దూకి కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, తప్ప మిమ్మల్ని విడిచి మాత్రం నేను ఉండలేను అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు, తప్ప కోరి కోరి నిన్ను కష్టపెట్టలేను కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరదు. అంటే సీతమ్మంది, మా నాన్నగారు కన్యాదానం చేయడం కోసం, నేను ఆడపిల్లని కదా అని మగవాడి కోసం వెతికి వెతికి కన్యాదానం చేశాను అని అనుకున్నాడు. ఆయనకి తెలియలేదు మగవేషం కట్టిన ఆడదానికే కన్యాదానం చేశాడు, నువ్వు మగాడి అయితేగా ఆడదాని వెళ్ళి అయితే ఇంత మాట నచ్చా అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాంపత్యం అనేటటువంటి దానికి అర్థం ఏమిటో తెలుసా అండి. అంత బాధ కడుపులోంచి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆపాటి స్వాతంత్ర్యం భక్తుడికి భగవంతుడి దగ్గర, ఎవడబ్బా సొమ్మాని కులుకూచూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ గారు అనలా, భర్తని కాకపోతే అలా ఎవరిని నిలదీస్తుంది, అయిందానికి కాందానికి నిలదీసేయమని కాదు నా ఉద్దేశం. ధర్మం కోసం, ఆయన అనువర్తించడం కోసం ఆపాటి స్వాతంత్రంతో ఇంకంత కోపం వచ్చేసిన తర్వాత కడుపు ఉడికిపోయి ఎన్ని చెప్పినా తీసుకెళ్ళడంటే, ఎంతకీ తీసుకెళ్ళడానికి అసలు కారణం నాకు తెలుసు, ఆ పుల్లు సింహాలు నన్ను ఏమైనా చేస్తే రక్షించడానికి మీకు మగతనం ఉంటేగా మీరే ఆడదండి. కాబట్టి ఇప్పుడు ఇది
చాలా తప్పు మాట ఒప్పు మాట అన్నది భర్తని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి కాదు. భర్త గారు ఎంత బాధపడిపోయిందో తీసుకెళ్ళనన్నానని, ఎంత మాట ఉందో అంటే నాతో రావడం ఎంత ఇష్టమో అని సంతోషిస్తే మీరెందుకు ఓ బుగ్గలు నొక్కుకోవడం? ఆయన సంతోషించాడు, తీసుకెళ్లాడు, మీకెందుకు మధ్యలో బాధ? మీకెందుకు తీర్పులు దాని మీద? మీకు అక్కర్లేని విషయానికి మీరు వెళ్ళారని గుర్తు. వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉందా? మీరు దాని మీద తీర్పు చెప్తున్నారా? మీకెందుకంటే ఆ విషయం అసలు నా భార్య నన్ను ఏదో ఉందండి, గుంటూరు వస్తానండి మళ్ళీ వారం రోజుల్లో ఉంది, ఎందుకు అస్తమానం వారానికి ఒకసారి గుంటూరు? వద్దన్నాను. అంటే మీరు నన్ను విడిచిపెట్టి వారం రోజులైనా 15 రోజులైనా ఉండగలరు? నేనే వెర్రి మొహాన్ని, వారానికోసారి ఉండలేక మిమ్మల్ని అడగడం. అసలు మిమ్మల్ని అర్థం చేసుకుంటే నాకు దూరంగా ఉండడం అన్నది మీకు ఎంత ఇష్టమవుతో నాకు అర్థం అవుతుంది. అందుకు వెళ్తున్నారు కదా గుంటూరు అందనుకోండి. అమ్మ దీన సాధ్యం కులా నన్ను ఇంత మాట అనేసిందా, ఇన్నాళ్ళ నుంచి ఇంత ప్రేమిస్తున్నాను అనుకోకూడదు. వారం రోజులకోసారి నన్ను చూడకుండా ఉండలేక ఎల్లాగోలా నన్ను ఒప్పించడానికి ఎంత మాట అన్నావే, ఎంత ప్రేమేనిది అని నేను నవ్వు నవ్వి ఏదో అన్నాను. కానీ రావద్దన్నానా, వారానికి 3 రోజులకోసారి రా అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే తీర్పులు చెప్పకూడదు దాని మీద. అలా కోటేశ్వరరావు గారిని నచ్చా అని మీరేం సిద్ధాంతాలు తీయక్కర్లేదు, అది మా ఇద్దరి విషయం కదా. సీతారాముల్ది కూడా అంతే, అది వాళ్ళ స్వాతంత్రంగా అర్థం చేసుకోండి, వాళ్ళ స్వేచ్ఛగా అర్థం చేసుకోండి. అంతవరకే ఆ దాంపత్యంలో ఉండేటటువంటి అందంగా మీరు భావన చెయ్యాలి దాన్ని. నిజంగా సీతమ్మ తల్లి రాముణ్ణంత మాట అంటే పక్కనే ఈ శ్లోకం చెప్పదు. రామ మీ యందు శౌర్యము పరాక్రమము తేజస్సు వీర్యము లేదని ఎవరైనా అనుకుంటే, సూర్యబింబంలో కాంతి లేదనుకున్నవాడు ఎంత వెర్రివాడో, మిమ్మల్ని అలా అన్నవాడు అంత వెర్రివాడే. ఆవిడే అందా పక్కనే, ఇంకెందుకు మీ తీర్పులు? కాబట్టి రామ మీరంతటి తేజవంతులు కాబట్టి మీ పక్కన ఉండడం, మీతో రావడం నాకు నిర్భయత్వం, మీతో వస్తాను. ఇంకొక మాట చెప్పనా నేను, ఒకవేళ మనం వెడుతున్నప్పుడు దర్భలు రెల్లుగడ్డి ముళ్ళ దుబ్బులు ముళ్ళ పొదలు ముళ్ళు జిల్లేడు ముళ్ళు పెద్ద పెద్ద ఆ ముళ్ళున్నటువంటి చెట్లనికి పెరిగినటువంటి ముళ్ళు ఇటువంటివి నాకు గుచ్చుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మీరు పక్కన ఉన్న కారణం చేత జింక చర్మం నాకు తగిలినట్టు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాదు ఇంకొక మాట చెప్తున్నాను, మనం అరణ్యంలో వెడుతున్నప్పుడు పెద్ద గాలిదుమారం రేగి మట్టంతా వచ్చి నా మీద పడిపోతే నా ఒంటికంతటికి చందనం రాసినట్టు ఉంటుంది నాకు మీరు పక్కనుంటే. పచ్చిక బయళ్ల మీద అక్కడ ఇళ్ళుండవు వాకిళ్ళుండవు, ఏది దొరికితే దాని మీద పడుకోవాలంటున్నారు కదా. ఒకవేళ చీకటి పడిపోయో పగటిపూట బడలిపోయో పచ్చిక బయలు చూసుకుని దాని మీద మన ఇద్దరం పడుకున్నాం అనుకోండి, నాకెలా అనిపిస్తుందో తెలుసా? చాలా గొప్ప తల్పం మీద మన ఇద్దరం పడుకున్న కన్నా సంతోషంగా ఉంటుంది మీతో కలిసి పడుకుంటే. అంటే ఇక్కడ చందనం రాసుకున్నా ఉండదు, ఇక్కడ తల్పం మీద పడుకున్నా ఉండదు, మీతో కలిసి ఉంటే గాలి దుమారానికి వచ్చిన ధూళి నాకు అలా అనిపిస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి రామ నేను మీతో తప్పకుండా వస్తాను, నన్ను మీతో తీసుకెళ్లవలసింది అంటే, అప్పుడు రాముడు అన్నాడు, సీత భర్త అయినటువంటి వాడు భార్యని ప్రతి విషయంలోనూ శాసకత్వం చేసి శాసనం చేసి తన వెంట తిప్పుకోవడం కాదు, ఆమె తన ధర్మాన్ని పాటించడానికి తాను సిద్ధంగా ఉందా అని పరిపరి విధములు చూసి ఆమెని అనుగమించమనాలి. అంతేకాని భర్తని కదా అని నన్ను అనువర్తించమని నేను శాసించచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. నీ ధర్మంగా నువ్వు గుర్తించి నా వెంట వస్తే అంతకన్నా నాకు కావలసిందేముంది? ఇన్ని చెప్పినా కాదు, నా పక్కనే ఉంటానని నువ్వు అంటున్నావు, ఇంతకన్నా నాకేం కావాలి సీత? తప్పకుండా పద, ఇద్దరం కలిసే బయలుదేరుతాం. నేను ఒక మాట చెప్పనా, నిన్ను విడిచి నాకు స్వర్గలోకం కూడా అక్కర్లేదు, నిన్ను విడిచి నేను ఉండలేను సీత, నువ్వు రావాలనే నా కోరిక, కానీ శాసించడం నాకు ఇష్టం లేదు. ఇది ధర్మాత్ముడైన రాముడే, ఇది ఒక భార్యకి భర్తగా నిలబడే రాముడంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, రాముడు ఏ దోషం చేశాడు భార్య విషయంలో? ఆయన ఏమైనా శాసించాడా? ఆయన ఏమైనా అమర్యాదగా మాట్లాడాడా? ఆయన ఏమైనా బలవంతంగా నువ్వు నన్ను అనువర్తించంటాడా? ఆయన ఎన్నడూ అలా చేసేవాడు కాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, సీత రాజ్యం ఎందుకు వదిలేశారండి, నాన్నగారి మాట ఎందుకు విన్నారండి అలాగా, అసలు మామయ్య గారు అలా మిమ్మల్ని ఎందుకు అడిగారండి రాజ్యం వదిలేయమనేది ఒక్క ప్రశ్న సీతమ్మ వేయలేదు. అసలు ఆవిడికి దానికి సంబంధం లేదు, ఆవిడ దాని గురించి ఆ బాధే పడలేదు. కానీ భార్యకి చెప్పడం భర్త యొక్క ధర్మం, తను చెప్పాలి భార్యకి.
కాబట్టి తను చెప్తున్నాడు, నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, అతను ఒకసారి నాతో ఆ పెట్రోల్ కొట్టించుకోవాలండి, మా ఆవిడని అడిగి 100 రూపాయలు తీసుకోవాలి అన్నాడు. నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఏదో కాఫీ ఇచ్చాడు తాగుతున్నాను అన్నట్లు మర్చిపోయినండో, ఈ పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు పర్సులోను, ఉండండి మా ఆవిడని అడిగి తెచ్చుకోవాలని లోపలికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే, యమయ్య నువ్వు నీ ద్రవ్యం అంతటినీ భార్యకి ఇస్తుంటావా అన్న. నాకేం అందులో తప్పు కనపడి కాదు సుమండి, అంటే ఆయన నాతో ఒక చాలా గొప్ప మాట అన్నాడు, ఇప్పటికి నేను మర్చిపోను. కోటేశ్వరరావు, నా బుద్ధి ఎందు లౌల్యం ఉంది, నేను నాకు ఒక వ్యసనం ఉంది, దాని వేపుకి నా బుద్ధి లాగుతూ ఉంటుంది సాయంకాలం అయితే. నాకు నేనుగా పెట్టుకున్న క్రమశిక్షణ ఏమిటంటే, ఈశ్వరుడి దగ్గర నా ఆత్మకి నా భార్యకి భేదం లేదు, నన్ను నమ్మి నా వెంట వచ్చినటువంటి ఆడది నాకు బిడ్డల్నిచ్చింది, నా కోసం ఏడిచేటటువంటి వ్యక్తి, ఆమె కన్నా నాకు ఇంకెవరుంటారు, ఆమెని కూడా నేను అతిక్రమించేస్తే ఇంకా నన్ను బాగు చేసేవాళ్ళు లోకంలో ఉండడు, నేను ఒట్టు పెట్టుకున్నాను, డబ్బంటూ అడిగితే మా ఆవిడని అడిగే తీసుకుంటాను, ఖర్చు మా ఆవిడికి చెప్తాను అని నియమం పెట్టుకున్నాను. మా ఆవిడ్ని సాయంకాలం ఈ వ్యసనానికి డబ్బు కావాలని అడగలేనుగా. అందుకని అర్థమునందు ఇటువంటి క్రమశిక్షణ నా భార్య వైపు నుంచి తెచ్చుకుని, నువ్వు నన్ను అడుగు లెక్క అని నేనే స్వాతంత్రం ఇచ్చి దానికి డబ్బిచ్చి దాని దగ్గర పుచ్చుకుని ఆ వ్యసనం వైపు నుంచి తప్పుకున్నానండి, ఇప్పుడు ఆ వ్యసనం పోయింది నాకన్నాడు. భార్యని అలా అనుకూలంగా చక్కగా ధర్మార్థకామముల యందు వాడుకుని తరించారు పురుషులు. వర్తమానంలో కూడా అటువంటి వాళ్ళని నేను ఎంత సంతోషించానో, నిజంగా అతని మాట విని ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పాను, అతను ఎక్కడో అక్కడ విని సంతోషిస్తాడు, ఓహో అంటే పేరు చెప్తే బాగుండదు కాబట్టి చెప్పలేదు కానీ నా మిత్రుడు నేను ఆ రోజన్న మాటని అంత సహృదయంతో అర్థం చేసుకున్నాడని సంతోషిస్తాడు. కాబట్టి రాముడు అన్నాడు, ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టానో తెలుసా సీత, లోకంలో 3 అత్యంత పూజనీయమైన వస్తువులు ఉన్నాయి, అవి నీ కంటి ఎదుట కనపడేటటువంటి సాక్షాత్ పరమేశ్వర స్వరూపములు, ఈ మాంసనేత్రమునకు దొరికేటటువంటి ఈశ్వర రూపాలవి. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటానంటే ఈ స్పర్శకి దొరకకపోవచ్చు, అది ఎవరో మహాత్ములకి దొరుకుతుంది. మీరు చూడండి, మీకు అటు అభిముఖంగా పార్వతీ పరమేశ్వరుడు సింహాసనం మీద కూర్చుంటే, ఎడమ తొడ మీద పార్వతీదేవి ఎర్రటి బట్ట కట్టు కూర్చుంటే, పరమశివుడి యొక్క ఒక పాదాన్ని నందీశ్వరుడు ఇలా చేతిలో పట్టుకుని ఉంటాడు, ఇలా చేత్తో పట్టుకుని ఉన్నటువంటి వాడు నందీశ్వరుడు కాబట్టి పట్టుకున్నాడు. ఒక్క పాదాన్ని పట్టుకుంటాడు, 2 పాదాలు పట్టుకోడు, ఎందుకంటే ఇలా మడత వేసి కూర్చుంటే ఒక్క పాదం కిందకుంటుంది, 2వ కాలు ఇలా మడత వేసి ఉంది, ఎడమ తొడ మీద అమ్మవారు ఉంది, కుడి పాదాన్ని ఆయన ఇలా పట్టుకున్నాడు నందీశ్వరుడు. ఆయనకి దొరికింది పరమశివ పాద స్పర్శ, మీకు దొరుకుతుందా? దొరకదని నేను అనను, ఏమో ఎవరు అదృష్టవంతులు ఉన్నారో, కానీ రాముడు అంటున్నాడు దొరుకుతుంది, దొరకదంటాయేంటి, అమ్మ పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, నాన్నగారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, గురువు గారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే. ఈశ్వరుడి పాదాలు తిన్నగా ఈ చేతులతో ముట్టుకుంటే ఎంత ఫలితమో, ఈ ముగ్గురి పాదాలు ముట్టుకోవడం అంతే ఫలితం. వాళ్ళ ముగ్గురి మాట వినడం ఎంత గొప్పో, వీళ్ళ ముగ్గురి మాట వినడం అంతే గొప్ప. కనపడని ఈశ్వరుడికి సేవలు చేస్తున్నానని కనబడుతున్న ఈశ్వర స్వరూపాన్ని విస్మరించిన వాడికి అభ్యున్నతి ఎలా కలుగుతుంది సీత, తండ్రి పరమదైవం నాకు, అందుకు రాజ్యాన్ని వదిలిపెట్టాను సీత అన్నాడు. సంతోషించింది సీత, ఆహా ఏమి నా భర్త సంస్కారం అని పొంగిపోయింది. ఏది కావాలి నీకు, స్వర్గం కావాలా, ధనం కావాలా, ధాన్యం కావాలా, విద్య కావాలా, పుత్రులు కావాలా, సుఖం కావాలా, వీళ్ళ ముగ్గురికి సేవ చేసి పొందలేంది లోకంలో లేదు. వీళ్ళని వదిలిపెట్టేసి ఇంకోటి ఏదో పట్టుకుంటానండం అసమంజసం కదా సీత, అందుకని రాజ్యాన్ని వదిలేశాను, నాన్నగారి మాటనే పట్టుకున్నాను, అది మనకు అన్నీ ఇస్తుంది సీత. ఇవాళ ఇవ్వనట్టు కనపడచ్చు కానీ అన్నీ ఇస్తుంది, ఇది రాముడంటే. కాబట్టి నేను తండ్రి మాట విన్నాను సీత అన్నారు. చాలా సంతోషించింది తల్లి. ఆయన అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ దాచేసి తాళాలేసేసి వెళ్ళవలసిన అవసరం ఏం లేదు, మనం అన్నిటినీ దానం చేసేద్దాం. దానం చేసేయడం అన్న మాటలో మీరు ఒకటి పట్టుకోవలసి ఉంటుంది, దానం చెయ్యడం అంటే రామాయణాన్ని మీరు బాగా చదవాలి, యోగ్యతని బట్టి దానం చేయాలి, ఉంది కదా అని దానం చేయకూడదు. ఉంది కదా అని చెప్పి మీ ఇచ్చ వచ్చినట్లు మీరు దానం చేశారనుకోండి, ప్రమాదం ఒకటి వచ్చి కూర్చుంటుంది తెలుసా అండి, ఎందుకంటే లోకంలో
ఒక గమ్మత్తు ఉంటుంది. పెట్టేటప్పుడు పెట్టేవాడు మంచివాడయ్యచ్చు, పొందేవాడు ఓ గజ దొంగకి మీరు కంటి ఆపరేషన్ చేయించారనుకోండి, ఇంకో 10 ఇళ్ళు దోచుకుంటాడు. నేను కంటి ఆపరేషన్ చేయించానండి, ఉచిత కంటి ఉచిత నేత్ర చికిత్స అంటే అది ఎంతవరకు అవసరం అన్నది మీరు చూడవలసి ఉంటుంది. చేసేటప్పుడు పాత్రతని గుర్తెరగాలి. పాత్రతని గుర్తెరగకుండా పెట్టకూడదు. పాత్రతని గుర్తెరగకుండా పెట్టగలిగినటువంటి అధికారం ఒక్క ఈశ్వరుడు పొంది ఉంటాడంటే ఆయనే అలా పోషిస్తాడు. అందుకే దేవాలయానికి అధికారం ఉంటుంది. దేవాలయం తనంత తానుగా కొన్ని చేస్తుంది, అది కూడా అన్నీ చేయకూడదు. దేవాలయం కూడా అలా చేయదు. కేరళలో ఒక అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది, నాకు పేరు జ్ఞాపకం లేదు కానీ ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే వెళ్ళిన వాళ్ళందరికీ అన్నం పెడతారు. అన్నం పెట్టి రాత్రి ఏం చేస్తారంటే మంచి అన్నం, కూరలు, బూరెలు, గారెలు అన్నీ కూడా వేడివేడిగా ఉన్నవన్నీ తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఆకులేసి దూరంగా ఓ చెట్టు కింద పెట్టేసి వచ్చేస్తారు అందరు. ఇక రాత్రే అటువైపుకి ఎవరు వెళ్ళరు. ఎందుకో తెలుసా అండి, గజ దొంగలు అప్పుడు వచ్చి అన్నం తింటారు. వాళ్ళు మరి అందరిలోకి వస్తే పట్టుకుంటారని వాళ్ళు తినరేమో, వాళ్ళకి వాళ్ళు కూడా అమ్మవారి బిడ్డలే. అందుకని అన్నపూర్ణి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి. తప్ప యోగ్యుడైన కొడుకు అన్నం పెడతానంటుందండి అమ్మ, వీడు బాగా చదువుకున్నాడు అన్నం పెట్టాను నీకు 10 మార్కులు రాలేదు నీకు అన్నం పెట్టానంటుందా అమ్మ? దారి తప్పిన దారిలో ఉన్న అన్నం పెట్టడం అమ్మ లక్షణం. అందుకని అన్నపూర్ణి దేవాలయంలో అలా పెడతారు. అది ధర్మం అంటే ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఆవిడకి అది ధర్మం. తల్లి అలా పెడితే ధర్మం. ఐఏఎస్ చదివిన కొడుక్కి అమ్మ అన్నం పెడుతుంది, గుమాస్తా చేసుకుంటున్న కొడుకు రెండో కొడుకైనా అమ్మ అలాగే అన్నం పెడుతుంది. తప్ప వీడు ఐఏఎస్ చదివాడరా గడపరికి వేస్తాను నీకు నీలమజిగి పోస్తానని అమ్మంతో. ఇంకా అవసరమైతే వరి నీకేమిట్రా ఎక్కడికి వెళ్ళినా గడపరికి పెడతారు, వీడికి ఇవాళ పెరిగేస్తానరా పాపం తక్కువ ఉందని వీడికి పెరిగేసి మజ్జిగ స్వతంత్రంగా ఐఏఎస్ చదువుకున్న వాడికి వేస్తుంది అమ్మ. అది అమ్మకి ధర్మం, అది అమ్మ లక్షణం. ఇదే నేను చెప్పేది మీకు. ఆ పాత్రతని గుర్తెరగాలి, గుర్తెరిగి దానం చేయాలి. పాత్రతని గుర్తెరగకుండా దానం చేయకూడదు. కాబట్టి రాముడు అన్నాడు, నువ్వు దానాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని వస్తువుల్ని మన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు ఉన్నాడు ఆయన్ని పిలిచి ఆయనకిద్దాం. కొన్ని కొన్నింటిని కౌసల్యామందిరంలో వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు అమ్మకి రోజు పూజలు చేయించి ఆశీర్వచనం చేయించేవాళ్ళు వాళ్ళకి ఇద్దాం. కొన్ని కొన్ని బ్రహ్మచారులుగా ఉండి గాయత్రి అనుష్ఠించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దాం. కొన్ని కొన్ని నీకు చెందిన వస్తువులు ఇంటి నౌకర్లకిద్దాం. కొన్ని కొన్ని నా రథాన్ని నడిపేటటువంటి సారథి ఉన్నాడు అతనికి ఇద్దాం. ఎందుకో తెలుసా అండి, ఒక కారు వెడుతున్నప్పుడు డ్రైవరే గొప్ప యజమాని కన్నా. ఎందుకో తెలుసా అండి, డ్రైవర్ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇద్దరి పట్ల మౌనం పాటించవలసి ఉంటుంది కదా. ఇప్పుడు యజమాని ప్రాణాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే డ్రైవర్ చేతిలో ఉన్నాయి. ఈయన చాలా కాలం ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాడు, వేళకి వెళ్ళవలసిన చోటికి వెళ్ళగలిగాడు, వెళ్ళిన చోటు నుంచి రాగలిగాడు, ఇన్ని చెయ్యగలిగాడంటే సారథి చాలా చాలా ప్రధాన పాత్ర. కాబట్టి నన్ను నమ్ముకుని ఇన్నాళ్ళు సారథ్యం చేసిన వాడికి మనం ఉపకారం చేద్దాం అన్నాడు. పాత్ర తలని ఎలా లెక్క పెడతాడో చూడండి రాముడు. తప్ప అన్ని బ్రాహ్మణులకు అండవు, అన్ని ఋషిపుత్రులకు అండవు, అన్ని బ్రహ్మచారులకు అండవు, అన్ని మా అమ్మింటికి అండవు, అన్ని నౌకర్లకు అండవు, అన్ని డ్రైవర్లకు అండవు. ఎవరికేవి ఇవ్వాలో అలా నిర్ణయం చేస్తాడు. కాబట్టి సీతా సిద్ధం చేసేయి గబగబా వెళ్ళిపోదాం, దానాలు చేసేసేద్దాం. సరేనంది తల్లి సిద్ధం చేస్తోంది. ఆయన ఇద్దరు రమ్మన్నాడు కదూ, ఇద్దరు లోపల నుంచి బయటకు వస్తున్నారు. అంటే ఎవడో ఒక ఆయన అమాంతం కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది అడుగు ముందీయకుండా. ఎవరు రాని ఆగి చూశాడు లక్ష్మణమూర్తి అక్కడ నించున్నాడు. ఇంకా మనం వెళ్ళిపోవడమేనని సీతమ్మతో ఎంత బాధించాడో విన్నాడు, బయటికి వినపడుతున్నాయి. అమ్మ నాయనో భార్యని తీసుకెళ్ళడానికే ఇంత బాధించిన వాడు నన్ను తీసుకెళ్తాడా? ఇంకా వేరు స్థితి పెట్టుకోలేదు అన్నయ్య అన్నయ్య నేనన్నయ్య అనలేదు. కింద పడి గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంకా అంటే శరణాగతి, ఇంకా దానికి ఇంకా ఇహదానికి ఈశ్వరుడి దగ్గర ఇంకా రెండో మాట ఉండదు, వెంటనే ఇచ్చేయాలంతే. గట్టిగా పట్టేసుకున్నాడు. ఇలా తలెత్తి అన్నయ్య వంకే చూస్తే అంటాడేమోనని
వదిన వంక చూస్తూ మాట్లాడుతున్నాడు, వదినా ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో వెడుతున్నప్పుడు అంత సంతోషం నాకు కూడా ఉంటుంది అన్న. వదినా అన్నయ్యతో వస్తే, నీతో వస్తే, వదినా నువ్వు చెప్పి ఎలాగైనా నేను కూడా వచ్చేటట్టు చెయ్యాలి వదినా అని అన్నయ్య వంక చూసినా వదిన వంక చూసినా ఒకటే. అందుకని అన్నయ్యకి వదినకి అభేదం. కాబట్టి అన్నయ్య వంక చూడడం ముందు అసలు ఆ మాట వాటి నోట్లోంచి పెగలాలంటే అయ్యి బాబో ఈయన వంక చూస్తే ఈ మాట మాత్రం నోరు పెగులుతుందా, ఆవిడ వంక చూస్తాను ఈయన కాళ్ళు అట్టుకుంటాను, నేను గట్టిగా ఈయన కాళ్ళు అట్టుకుని ఆవిడ వంక చూసి మాట్లాడుతున్నట్ట. ఏమని, రామచంద్ర ప్రభో నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, అరణ్యంలో ఎన్నో మృగాలుంటాయి తిరుగుతుంటాయి, నువ్వు మా వదినమ్మ కలిసి అరణ్యంలో తిరుగుతుంటే నేను ధనస్సు పట్టుకుని వాటినన్నింటినీ నిగ్రహిస్తాను, నీ వెనకాతలే బయలుదేరుతాను, నేను గుణపం బుట్టా తెచ్చుకుంటాను, ఆ దుంపలు కందమూలాలు అన్ని ఏరి పట్టుకొస్తాను తవ్వి. అన్నయ్య మీ ఇద్దరు హాయిగా పర్వత శిఖరాల మీద కూర్చుని సంతోషంగా అన్ని చూస్తూ అవి తింటూ ఉందిరు గాని, అన్నయ్య ఎప్పుడు చెయ్యవలసిన పనులన్నీ నేను చేసి పెడతాను అన్నయ్య, అన్నయ్య నన్ను రావద్దని మాత్రం అనద్దన్నయ్య, నీకు సేవ చేయకుండా ఉండలేనన్నయ్య, నన్ను వద్దన్నావా అని బతకలేనన్నయ్య, నువ్వు లేకుండా స్వర్గం కూడా నాకు అక్కర్లేదన్నయ్య, దేవలోకం వెళ్ళమన్నా నేను వెళ్ళనన్నయ్య, నీతో ఉన్నదే నాకు దేవలోకం అన్నయ్య, నిన్ను విడిచి ఉండలేనన్నయ్య, నన్ను నమ్మన్నయ్య, నా మాట నమ్మన్నయ్య, వద్దు అని మాత్రం అనకన్నయ్య, నేను వచ్చేస్తున్నానన్నయ్య, గుణపం బుట్ట సిద్ధం చేసుకున్నానన్నయ్య అంటున్నాడు. అటు చూసి ఇటు కాళ్ళట్టుకు మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు రామచంద్రమూర్తి. ఏమి పిచ్చి ప్రేమరా అంత తొందరగా రమ్మంటాడా, ఆయన పరీక్ష పెట్టాడు మళ్ళీ. ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, కౌసల్య బెంగ పెట్టుకుంటుంది నా కోసం, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా నాతో వచ్చేస్తే అట్నుంచి వచ్చిన తరువాత భరతుడు కౌసల్యని సుమిత్రని కైకేయి మాటల కొద్దీ సరిగ్గా చూడడం మానేస్తే అప్పుడు కౌసల్య సుమిత్ర చాలా బాధపడిపోతారు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావనుకో మా అమ్మని మీ అమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉంటావు కదా, అందుకని ఇక్కడ ఉండమంటున్నాను, నువ్వు ఇక్కడ ఉండి తన తల్లుల్ని బాగా చూస్తే నన్ను అనుగమించి వచ్చిన కన్నా ఎక్కువ సంతోషిస్తాను కదా, నీ చెప్పింది చేయడం ధర్మం కదా, కాబట్టి లక్ష్మణ ఇక్కడుండు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అన్నయ్య భరతుడు నిర్లక్ష్యం చేసి కౌసల్యని సుమిత్రని చూడకుండా ఉంటే ఇక్కడుండి భరతుడు చూసేటట్టు చేయడానికి నా తేజస్సు ఏం పనికి రాదు, ఎక్కడ ఉన్నా నీ తేజస్సుని గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉంటాడు భరతుడు, కౌసల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తాడు, నేనెందుకన్నయ్య ఇక్కడ, నేను అక్కర్లేదు, ఈ మాటలు నాకు చెప్పద్దు అన్నయ్య, అన్నయ్య 1000 గ్రామాలు కౌసల్య చేతిలో ఉన్నాయి, నాలాటి వాళ్ళని మా అమ్మలాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషిస్తుంది రోజు అన్నం పెట్టి, ఆవిడ్ని ఒకళ్ళు చూడడం ఏమిటన్నయ్య, అన్నయ్య నన్ను రావద్దు అనద్దనయ్య, నువ్వు చెప్పిన కారణం సరిపోలేదన్నయ్య, నేను నీతో వచ్చేస్తాను అన్నయ్య, అందుకని నన్ను అనుగ్రహించు, నేను ధనుర్బాణాలు పట్టుకుని బొట్ట పట్టుకుని గుణపం పట్టుకుని నీతో వచ్చి నీకు వదినకి సేవలు చేస్తాను, కాబట్టి నన్ను అనుగ్రహిస్తే నేను వస్తానన్నయ్య అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే నువ్వు నన్ను విడిచిపెట్టి ఉండలేవన్న విషయం నాకు బాగా తెలుసు, కాబట్టి లక్ష్మణ నువ్వు నాతో రా, అనుమతిస్తున్నాను. అయితే ఇక్కడ రాముడు ఏ ధర్మాన్ని పాటించి అలా ఒప్పుకున్నాడు అని మీకు అనుమానం రావచ్చు. ఊర్మిళని విడిచిపెట్టి లక్ష్మణుడు రాముడితో వెళ్ళొచ్చా, అలా శాస్త్రం అంగీకరిస్తుందా, మరి ఏ శాస్త్ర ప్రమాణాన్ని బట్టి లక్ష్మణుడిని తనతో రమ్మంటున్నాడు భార్యని విడిచిపెట్టి, ధర్మం చూస్తాడుగా రాముడు. అంటే శాస్త్రంలో ఉన్న మర్యాద ఎక్కడుందంటే జ్యేష్ఠుడైనటువంటి వాణ్ణి అనువర్తించి జ్యేష్ఠునికి చేసేటటువంటి సేవలన్నీ తపస్సు కిందకొచ్చి ఆయన ఉన్నతమైనటువంటి మార్గాన్ని పొందడానికి అది మార్గం అవుతుంది అని, అది అటువంటి వ్యవస్థని చేకూరుస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి లక్ష్మణుడు రాముణ్ణి అనుగమించి వస్తాను అంటే అంగీకరించడం రాముడి పట్ల దోషం కాదు, అది ధర్మ వ్యతిరేకం కాదు. అందుకని రాముడు లక్ష్మణుణ్ణి రమ్మన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు వశిష్ఠుడి ఇంటికి వెళ్ళు, అక్కడ మన ధనస్సులున్నాయి, అక్షయబాణ తూనీరాలున్నాయి, వాటిని తీసుకురా అని సీతమ్మని పిలిచి బంగారు అంగదాలు, కుండలాలు, మణులు, కేయూరాలు, వలయాలు, రత్నాలు వీటన్నిటినీ కూడా మహానుభావుడు ఆ వశిష్ఠుని యొక్క పుత్రుడు సుయజ్ఞుడున్నాడు ఆయనకి ఇచ్చేసేద్దాం, అలాగే నీకు సంబంధించినటువంటి రత్నాలు, వడ్డాణం, సూత్రం, అంగదాలు ఇవన్నీ కూడా సుయజ్ఞుని యొక్క భార్యకి ఇచ్చేసేద్దాం. ఆ సుయజ్ఞుడు వచ్చాడు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈ ఆభరణాలన్నింటినీ కూడా ఆయనకి ఇచ్చేసాడు. చిత్రరథుడు అనేటటువంటి సారథిని పిలిచి ఆయనకి అనేకమైన బహుమానాలు ఇచ్చాడు.
కౌసల్య పురోహితుడికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు. అలాగే బాహుపురులు రత్నాలంకృతమైనటువంటి పర్యంకం, ఒక శత్రుంజయమనబడేటటువంటి గజం, తన మేనమామి ఇచ్చినటువంటిది 1000 ఏనుగులు, వీటన్నింటినీ కూడా సుయజ్ఞుడికి ఇచ్చేశాడు. త్రిజటుడనేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, రామా నీవు బయలుదేరుతున్నావు, దానాలు చేస్తున్నావు, నేను దరిద్రం అనుభవిస్తున్నాను, నువ్వు నాకు కూడా దానం చెయ్యి అంటే ఆయన్ని చూసి ఓ నవ్వు నవ్వి, ఇంత బక్క బ్రాహ్మణుడు ఎంత తాపత్రయంగా వచ్చాడు అని, నాయనా నీ చేతి కర్ర విసురు, గోవులలో అది ఎంత దూరం వెళ్లి పడుతుందో అన్ని గోవులు నీకు ఇచ్చేస్తానని ఆయన బలమంతా కూడా తీసుకుని గిరగిరగిరగిర తిప్పి కర్ర విసిరాడు. పక 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 నవ్వి ఎంత దూరం కర్ర వెళ్లి పడిందో అన్ని గోవులు ఇచ్చాడు. నిన్ను కష్టపెట్టానని కర్ర విసరమన్నానని మరోలా అనుకోకు. నీ ఆర్తి చూసి నువ్వు నీకు ఎన్ని కావాలనుకున్నావో ఎన్ని పడి ఎన్ని ఇస్తే నీ అంత నువ్వు ఇవి నేను కోరుకున్నవే అని తృప్తి పడతావో అన్ని నీ చేతనే అడిగిద్దామని కర్ర విసరమన్నాను. తప్ప ఇంకోలా అనుకోకు, నాకు బ్రాహ్మణుడు అంటే పరమభక్తి, ఆ గోవులన్నీ నీ ఆశ్రమానికి తీసుకెళ్ళిపోమన్నాడు. వాటన్నింటినీ ఇచ్చాడు. ఇచ్చిన తరువాత అక్కడ నుంచి బయలుదేరి అందరూ కలిసి రథం ఎక్కకుండా సీతారామ లక్ష్మణులు కాలి మార్గాన నడుస్తూ రాసవీధులలో దశరథుని యొక్క మందిరానికి బయలుదేరారు. ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులందరూ మేడలెక్కి మిద్దెలెక్కి రహదారుల మీద నిలబడి చెప్పుకుంటున్నారు, ఏమి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి, మహానుభావుడు తమ ధర్మం కోసమని తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ తాపసిగా వెళ్లమని కైకమ్మ కోరింది కాబట్టి ఇప్పుడే రథాన్ని పరిత్యజించి కాలి నడకన వెడుతున్నాడు. కనీసంలో కనీసం సూర్యచంద్రులు చూడడానికి కూడా అవకాశం లేనటువంటి తల్లి వైదేహి రామచంద్రమూర్తిని అనుగమించి వెడుతోంది. లక్ష్మణమూర్తి ఎంత పుణ్యాత్ముడు, ఆ అన్నగారికి సేవ చేయడానికి ఆ అన్న వెంట నడిచి వెడుతున్నాడు. ఈ సీతారాముల్ని లక్ష్మణుణ్ణి అడవికి పంపిస్తున్నటువంటి రాజు దశరథుడు మనిషి కాడు, ఎంతగా ఆడదాని మాటకి లొంగిపోయాడు. కన్న కొడుకు సుగుణాభిరాముణ్ణి అడవిలికి పంపుకుంటున్నాడా, ఆడదాని మాటకి వశుడై అని వాళ్ళన్నారు. వాళ్ళదైన కోణంలో వాళ్ళు ఆలోచించారు. అది రామాయణం అంటే ఎంత చిత్రమైన మాట అనుకున్నారో తెలుసా అండి వాళ్ళందరూ. వాళ్ళన్నారు, ఎందుకు అడిగింది కైకమ్మ, ఏమడిగింది, ఈ రాజ్యం కావాలంది, ఇంకేమడిగింది, మన్ని పరిపాలిస్తానంది, ఆవిడికి ఏం మిగల్చచ్చో మన చేతిలో ఉంది, ఆవిడికి ఆవిడ మన్ని పరిపాలించడం, మనకేం కోరుకుంది, రాముడి చేత పరిపాలింపబడాలనుంది, ఆవిడేమంటోంది నేను పరిపాలిస్తాను రాముడు అడవికి వెళ్ళిపోవాలంటోంది. అంటే మనకి కావలసిన రాజును అడవికి పంపిస్తుందట, మనకు అక్కర్లేని రాజుని పెట్టి తను పరిపాలిస్తుందిట. ఆవిడెవరా మనని పరిపాలించడానికి, మనం ఎవరి చేత పరిపాలింపబడతాం అనుకుంటున్నామో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోదాం. అప్పుడు ఈవిడేం పరిపాలిస్తుంది, రాముడు అడవికి వెళ్తాడు మనం అడవికి వెళ్ళిపోదాం, మనందరం అడవికి వెళ్ళిపోదాం, అడవికి వెళ్ళిపోయి ఈ ఇళ్ళన్నీ వదిలేద్దాం, వదిలేస్తే ఏమవుతుంది, ఎలకల కన్నాలు పెట్టేస్తాయి శుభ్రంగా. ఎంత గొప్ప మాటలు ఆలోచించారో తెలుసా అండి వాళ్ళు, మనం ఈ ఇళ్లన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవతల్ని ఆరాధించడానికి ఎవరు ఉండరు, బూజులు పట్టేస్తాయి, దుమ్ము ధూళి కొట్టుకుపోతాయి, దొంగలొచ్చి ఇక్కడ ఉన్న ఉత్తమమైనటువంటి విలువైన వస్తువులన్నీ ఎత్తుకుపోతారు, ఎలకలు ఇళ్ల నిండా కన్నాలు పెట్టేస్తాయి, కన్నాలు పెట్టేసి ఈ ఇళ్లన్నీ పాడుపడిపోతాయి, ఈ వీధులు తుడిచే వాళ్ళు ఉండరు, హోమం చేసేవాళ్ళు ఉండరు, బ్రాహ్మణులు ఉండరు, అగ్ని కార్యాలు ఉండవు, నైవేద్యాలు ఉండవు, కాబట్టి దేవతలందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, నిర్మానుష్యం అయిపోతుంది, దొంగలతో నిండిపోతుంది, మనందరం అడవికి వెళ్ళిపోతాం, మనం రాముడితో ఉంటాం, అడవిలో ఉన్న పులులు సింహాలు పాములు ఏనుగులు ఇవన్నీ అయ్య బాబోయ్ ఇక్కడికి ఇంతమంది మనుషులు వచ్చేసారని అయోధ్యలోకి వచ్చేస్తాయి, అవన్నీ అయోధ్యలోకి వచ్చి పులులు సింహాలు పాములు కుక్కలు నక్కలు ఇక్కడ ఉంటాయి, ఇళ్ళన్నీ పాడిపడిపోతాయి, మనందరం అక్కడికి వెళ్ళి ఇళ్ళు కట్టుకుంటాం, రాముడితో అడవిలో ఉంటాం, అడవి అయోధ్య అయిపోతుంది, అయోధ్య అడవి అయిపోతుంది, అప్పుడు కైకనిది పరిపాలించుకోమని ఇది కదా అడిగింది. ఆవిడ అలా అడిగితే మనకి ఇలా చేయడం మనకి రాదా, వనం అయోధ్య చేద్దాం అయోధ్య వనం చేసేద్దాం, ఇప్పుడు మనం ఇలా చేద్దాం కైకికి బుద్ధి వస్తుంది. అంటే వాళ్ళకి రాముడి మీద ఎంత ప్రీతో చూడండి, ఇవి మాట్లాడుకుంటున్నారు రాముడు వెళ్ళిపోతుంటే వాళ్ళు, అంత మంది యొక్క అభిమానాన్ని ఆయన చూరగొన్నాడండి మహానుభావుడు. మనం రాముడితో పాటు ఊరు వదిలేస్తే ఊరు వనం అయిపోతుంది, వనం ఊరైపోతుంది, మనకి జాతకాలేమిటి, ఆవిడ కోరికలు కోరితే ఆవిడతో వెళ్ళి వెళ్ళాలా, మనం ఏం పరిపాలింపబడతామా, మనం రాముడితో వెళ్ళిపోదాం అన్నారు. అన్న తర్వాత రాముడు అన్ని వింటున్నాడు, కానీ అది ఖండించి ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఉపద్రవం చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఇది వారికి నా ఎంత అభిమానం, పొంగిపోడు కుంగిపోడు. ఆయన సీతాలక్ష్మణులతో కలిసి ముందుకు వెడుతున్నారు, దశరథుని యొక్క గృహానికి వెళ్ళారు. వెళితే
అక్కడ దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి సుమంత్రుడు ఎదురొచ్చాడు. ఆయనతో చెప్పారు, రాచరికపు మర్యాద అని ఒకటి ఉంటుంది, నువ్వు లోపలికి వెళ్ళి నేను వచ్చాను అన్న విషయాన్ని దశరథ మహారాజు గారి దర్శనం చేసి నమస్కారాన్ని పొంది నేను అడవికి వెళ్ళిపోదామనుకుంటున్నానన్న విషయాన్ని దశరథ మహారాజు గారికి నివేదించవలసింది అని చెప్పారు. చెప్తే ఆ సుమంత్రుడు లోపలికి వెళ్ళి దశరథుడితో చెప్పాడు, రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడు, నిన్ను సత్యమునందు నిలబెట్టడం కోసం మహానుభావుడు అంతటి పరాక్రమవంతుడు అడవికి వెళ్ళిపోతున్నాడు, రాజా నువ్వు ఆయనకి దర్శనమిస్తే బాగుంటుంది అన్నాడు. రాజన్నాడు, రాముణ్ణి దర్శనానికి పంపవద్దు, కాసేపు బయటే ఆపు చేయి, నా భార్యలందరినీ లోపలికి ప్రవేశపెట్టు ముందన్నాడు. ఆయనకి 350 మంది భార్యలు, ఆయన దక్షిణ నాయకుడు, అందుకని 350 మంది భార్యల్ని తీసుకురమ్మని కౌశల్యని పంపించాడు. కౌశల్య 350 మంది భార్యల్ని తీసుకుని ముందు దశరథ మహారాజు గారు ఉన్నటువంటి గదిలోకి వచ్చింది. కైకమ్మ అక్కడే నిలబడింది. ఇప్పుడు రాముణ్ణి లోపలికి పంపించండి. ఎందుకు అంటే ఈ 350 మందిలో 349 మందికి రాముడు వెళ్ళడం ఇష్టం లేదు. తననైతే నిగ్రహించింది, కానీ సాటి భార్యలు ఇంతమంది ఛీ అంటే కైక మారుతుందేమో అని చూశాడు ఆఖరి ప్రయత్నం. అందుకని భార్యలందరినీ పిలిపించమన్నాడు అని రాముణ్ణి ఇప్పుడు ప్రవేశపెట్టన్నాడు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చి నిలబడి, నాన్నగారు రాముడు నమస్కరించుచున్నాడు, అరణ్యానికి బయలుదేరుదాం అనుకుంటున్నారు, మీరు ఆశీర్వచనం చేస్తే బయలుదేరదామని మీ సముఖానికి వచ్చానన్నాడు. అంతే, తన ఆసనం నుంచి ఒక్కసారి చూశాడు రాముణ్ణి. చూసి రాముడు వెళ్ళిపోతున్నాడన్న సత్యం జీర్ణం కాక గబగబా లేచి వెళ్ళి రాముణ్ణి కౌగులించుకుందామని ఆసనం నుంచి లేచాడు. ఆ రాముణ్ణి చూడగానే ఇంకా కాసేపట్లో రాముడు వెళ్ళిపోతాడు, ఇక నేను చూడను, 14 ఏళ్ళు కనపడడు అన్న దుఃఖంతో వలవలవలవల ఏడుస్తూ రాముణ్ణి పట్టుకోవడానికి ముందుకు వెళ్లబోయి ఆ దుఃఖం యొక్క ఆవేశం చేత మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. అలాగే నిలబడింది కైకమ్మ. సీతారామలక్ష్మణులు గబగబా ఆయనని తమ బాహువులతో పట్టుకుని ఎత్తి తీసుకొచ్చి ఆ పర్యంకం మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన కాసేపటికి ఆయనకి సంజ్ఞ కలిగింది, మళ్ళీ అంటే తెలివొచ్చినట్టుగా మళ్ళీ స్మృతిని పొందాడు. కాసేపటికి స్పృహని పొందిన తర్వాత రాముడు అంజలి ఘటించి అన్నాడు, మీరు ఆశీర్వచనం చేస్తే నేను అరణ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు మీ చల్లని చేతులతో నన్ను దీవించండి అని అడిగాడు. వెంటనే దశరథుడు అన్నాడు, రామ నేను ఈ ఆడదాని యొక్క వరముల చేత కట్టబడ్డాను, ఈమె నన్ను మోసగించింది, 2 వరాలు అడుగుతానని ఇంత ధర్మ వ్యతిరిక్తమైన కోర్కెలు అడిగింది, నేను ఎంత బ్రతిమాలినా తన మాట తిప్పలేదు, నేను కాడికి బండికి మధ్య నలిగిపోయిన ఎద్దులా నలిగిపోతున్నాను, రామ నిన్ను విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోతే నేను మరణిస్తాను, అందుకని రామ నేనే నిన్ను అడుగుతున్నాను, నాకు 60,000 సంవత్సరాల వయస్సు వచ్చేసింది, నేను వృద్ధుడను, నేను బాగా బడలిపోయాను, పైగా నేను శోకంతో ఉన్నాను, కాబట్టి నేను యుద్ధం చెయ్యలేను, నా మాట నిలబడాలి అంటే నువ్వు అడవికి వెళ్ళాలి, నువ్వు దయచేసి అడవికి వెళ్ళవద్దు, మా నాన్నెవడు నన్ను అడవికి వెళ్ళమండానికి, భరతుడికి రాజ్యం ఇవ్వడానికి, పెద్దవాణ్ణి అధికారం నాది, మా నాన్నెవడు ఇవ్వడానికని నువ్వు నన్ను ఓడించు, నేను ఓడిపోతాను, పెద్దవాణ్ణి, నీతో యుద్ధం చేయలేను, నన్ను 2 చేతులు బంధనం వేసేయి, వేసేసి నన్ను కారాగారంలో పెట్టేస్తే నేను కారాగారంలో ఉంటాను, నువ్వు రాజ్యం చేస్తూ రామ నీదైన రాజ్యానికి నీకు ఇవ్వని నేరం చేసిన వాణ్ణి కాబట్టి నన్ను కారాగారంలో ఉంచి నువ్వు అలా తిరుగుతూ ఉండు, నా ముందు నేను నిన్ను చూసి బతికేస్తాను, తప్ప సింహాసనం మీద కూర్చుని నువ్వు వెళ్ళిపోతే బతకలేదు, కాబట్టి భవ రాజా నువ్వు రాజైపో, నిగృహ్యమాం, నన్ను నిగ్రహించు, నన్ను ఖైదు చేసేయి రామ. అంటే ఎంత ఆర్తో కొడుకుని ఉండలేని ఎంత బాధపడ్డాడో చూడండి. అంటే రాముడు అన్నాడు, నాన్నగారు నేను ఎంతకాలం వెళ్ళిపోతాను అనుకుంటున్నారు, నేను 14 ఏళ్ళు నాన్నగారు నిద్రలో గడిచిపోయినట్టు గడిచిపోతుంది, మీరు 1,000 సంవత్సరములు పరిపాలించాలి, మీరు ఇలాగే సింహాసనం మీద కూర్చోవాలి, నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి నేను రాజ్యం పుచ్చుకోనా, నాకొద్దు,
నాకు పుత్ర ధర్మం కావాలి, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టానన్న కీర్తి నాకు కావాలి, రాముళ్ళంటి కొడుకు నాకున్నాడు నన్ను సత్యంలో నిలబెట్టడానికి తాను అడవికి వెళ్ళాడని మీరు తృప్తి చెందాలి, అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి నీ రాజ్యం పుచ్చుకోనా నాకు వద్దు నాన్నగారు. ఇలా మాట్లాడుతుంటే కైకకి భయం వేసింది. ఆవిడ గబగబా దశరథుడి పక్కడికి వచ్చి వంగి ఆయన చెవిలో అంది, అతను వచ్చింది అడవికి వెళ్ళడానికి, నువ్వు ప్రసంగం సాగతీకు వెళ్ళు అని మంగళాశాసనం చేయి చాలు, తొందరగా వెడతాడు. ఎందుకంతసేపు మాట్లాడుతున్నావు, వెడదామని వచ్చాడు, వెళ్ళమని చెప్పు చాలు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, నాయనా నువ్వు ఎలాగో బయలుదేరడానికి సిద్ధమయ్యావు, ఇక నా మాట వినవు, నువ్వు ధర్మమునందంత పూనిక ఉన్నవాడివి, అందుకు కదా నేను ఏడుస్తున్నాను, నువ్వు ధర్మాన్ని నమ్మకుండా నన్ను కారాగారంలో పెడితే నేను సంతోషించేవాడిని, నువ్వు ధర్మాన్ని నమ్మావు కాబట్టి నేను ఏడుస్తున్నాను. నాయనా నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది, సంతోషంగా వెళ్ళిరా, నువ్వు సుఖంగా ఏ ఇబ్బందులు లేకుండా వనవాసం పూర్తి చేయాలి, కానీ ఒకే ఒక్క కోరిక కోరుతాను, ఒకే ఒక్క రోజు నువ్వు అంతఃపురంలో ఉండు, ఈ ఒక్క రాత్రి పగలు నిన్ను చూసుకుని నేను కౌసల్య మురిసిపోతాం, తప్ప ఉండకుండా వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనద్దు, ఒక్కరోజు ఉండి వెళ్ళు అని ప్రార్థన చేశాడు. అడిగితే రాముడు అన్నాడు, నాన్నగారు నేను ఉండడం ఒక్కరోజు ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ సిద్ధించదు, పైగా నేను కైకమ్మకి మాట ఇచ్చాను చాలా తొందరగా నేను వనవాసానికి వెళ్ళిపోతానన్నాను, అందుకని నేను వనవాసానికి బయలుదేరుతాను అంటే, సుమంత్రుడు అని దశరథ మహారాజు గారి యొక్క మంత్రి, ఆయన ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది, ఆయన రెండు చేతులు ఇలా 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 నలిపేసేసి క్రోధంతో కళ్ళు ఎర్రబడిపోయి ఆయన అన్నాడు, ఏమిటనుకుంటున్నావో, కోటి మంది పుత్రులు కడుపున పుట్టిన వాళ్ళు ఉన్నా వాళ్ళ మాట వినడమా భర్త మాట వినడమా అంటే ఆడది భర్త మాట మాత్రమే వినవలసి ఉంటుంది, నువ్వు నీ కొడుక్కి మేలు చేస్తానని భర్త మాట వినకుండా నువ్వు ఆయన్ని ఇబ్బందులలోకి గురి చేసి ఆయన మాట వినకుండా ఆయనకి దుఃఖాన్ని కల్పిస్తున్నావు, ఇది నీకు తగిన పని కాదు, నీ బుద్ధి మార్చుకో, నిజంగా భరతుడే రాజైతే నువ్వు గుర్తుపెట్టుకో మేమందరం రాముడి వెంట వెళ్ళిపోతాం, నీకు ఈ భూమి మిగులుతుందేమో, నీకు ప్రజలు మాత్రం ఉండరు, అందరం రాముడి వెంట అరణ్యానికి వెళ్ళిపోతాం. ఒకడు గొడ్డలి తీసుకొచ్చి అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టుని నరికేసి దూరంగా పారేసి పక్కన ఉన్నటువంటి వేప చెట్టుకి ప్రతిరోజు పాలు పోశాడు, అంత మాత్రం చేత వేపకాయ తీయగా ఉంటుందా మామిడి పండులా, అంత గొప్ప కౌసల్య అంతఃపురంలో ఉన్నా నిన్ను పాలు పోసి వేప చెట్టుని పెంచినట్టు ప్రీతి చేశాడు దశరథుడు, ఆఖరికి నీ బుద్ధి బయట పెట్టుకుని నువ్వు వేపకాయ చేదుకాయ ఇచ్చినట్టు నీ బుద్ధి బయటెట్టుకుని రాజుకి ఇబ్బంది తీసుకొచ్చావు. లోకంలో ఒక మాట ఉంది, తల్లి ఎలా ఉంటుందో కూతురు అలా ఉంటుందని, నీకు మీ అమ్మ పోలికే వచ్చిందన్నాడు. నీ తండ్రి కేకయ్యరాజు, ఆ కేకయ్యరాజుకి భార్య ఉండేది, ఆ కేకయ్యరాజుకి ఒక ఋషి వరం ఇచ్చాడు, సమస్త ప్రాణులలో ఏ ప్రాణి మాట్లాడుకున్నా నీకు అర్థం అవుతుంది, కానీ అర్థమైన దాన్ని ఇంకోళ్ళకి చెప్తే మాత్రం నీ తల వెయ్యి వక్కలైపోతుంది అన్నాడు. ఒకరోజు రాత్రి నీ తల్లి తండ్రి కలిసి పర్యంకం మీద పడుకుని ఉన్నారు, పక్కన వెళ్ళిపోతున్నటువంటి ఒక చీమ ఏదో మాట్లాడుకుంది, అది మీ నాన్నకి అర్థమైంది, మీ నాన్న పొక్కును నవ్వాడు, మీ అమ్మంది నేను పక్కన ఉండగా ఎందుకు నవ్వే ఉంది, చీమ ఏదో మాట్లాడింది అందుకు నవ్వానన్నాడు, కాదు నన్ను చూసే నవ్వావు, ఎందుకు నవ్వావో నీకేం అర్థమైందో చెప్పండి, చెబితే నేను చచ్చిపోతానన్నాడు, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు చెప్పండి అంటే ఆయన అన్నాడు రేపు చెప్తానన్నాడు అని వెళ్ళి తనకి ఉపదేశం చేసిన మునిని అడిగాడు, చచ్చిపోతాను చచ్చిపోతానంటే పెళ్ళను వదిలేయి అలాంటి దాన్ని, అంత మూర్ఖురాలైనటువంటి భార్యని పట్టుకుని ఉండకు, నీ మార్గం నువ్వు చూసుకోవలసి ఉంటుంది తప్ప నేను మాత్రం చెప్పనని చెప్పు, అంత మూర్ఖత్వం పనికిరాదన్నాడు. భార్యను వదిలేయంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆమెని పోషణలో ఉంచి ఇలాంటి మూర్ఖత్వం పోయేటట్టుగా చెయ్యి అని అంటే, అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఒక్కనాటికి చెప్పను, నువ్వేమి చేద్దాం అనుకుంటున్నావో అది చేసుకోవచ్చు, నీకు మాత్రం నేను చెప్పను, నీ మూర్ఖత్వానికి లొంగన్ అన్నాడు. నీ నాన్న కాబట్టి అలా తప్పుకున్నాడు, ఈయన కాబట్టి తప్పుకోలేకపోతున్నాడు, నువ్వు అంత మూర్ఖంగా మీ ఆయన్ని లొంగదీస్తున్నావు, నీకు తల్లి పోలికే వచ్చింది కైక అన్నాడు. అన్నా కూడా ఆవిడ ఇన్ని మాటలన్నా రాజ్యం పాడైపోతుంది, నీ భర్త శరీరంతో ఉంటాడో లేడో కూడా తెలియదు, మేమెవరం ఉన్నాం ఇన్ని చెప్పినా ఆవిడ ముఖం వివరణం అవ్వడం కానీ ఆవిడకు పట్టుదల పోవడం కానీ సిగ్గుపడ్డం కానీ ఏమీ జరగలేదు.
ఆవిడ అలాగే నిలబడింది, నా కోరిక తీరాలి. కైక చాలా ప్రతినాయకురాల్లా కనపడుతుంది, కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంత శక్తి ఆవిడికి అకస్మాత్తుగా ఎలా వచ్చేసిందో తెలుసా అండి? దేవతలు పూనేరావండి. కైక అలా నిలబడకపోతే రావణ సంహారం అవ్వదు, రాముడు వెళ్ళడు పట్టాభిషేకం చేసుకుంటే, సీతాపహరణం జరగదు. కాబట్టి పట్టాభిషేకం ఆగితే తప్ప అడవికి వెళ్ళడు. కాబట్టి ఆగాలంటే కైకమ్మతో ఈ మాటలు మాట్లాడించాలి. ఏమండి మరి కైకమ్మతోనే ఎందుకు మాట్లాడించాలి? కౌశల్య సుమిత్రతో ఎవరితోనా మాట్లాడించకూడదా? వాళ్ళు సత్వగుణ సంపన్నులు. నేను బయలుదేరే ముందు మా గోపాలకృష్ణ గారితో దాని మీదే కాసేపు చర్చ చేసి వచ్చారు. ఆయన ఏదో ప్రశ్న వేస్తే దాని గురించే చెప్తున్నాను. కౌసల్య అలా తిరగబడేదైతే రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాను అన్నప్పుడు ఆమె కూడా హఠం చేయొచ్చు, నువ్వు అడివి కెడితే నేను విషం తాగేస్తానని. అప్పుడు ధర్మ సంక్లిష్టం వస్తుంది. ఆవిడ అలా కాదు, ధర్మాన్ని అంగీకరించి ఆశీర్వచనం చేసింది. సుమిత్ర ధర్మాన్ని అంగీకరిస్తుంది. కైక రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది. ఎక్కడ ప్రవృత్తి ఉందో అక్కడ దేవతలు అటువంటి వ్యతిరేకమైన పని చేయడానికి సాధనంగా వాడుకున్నారు. అందుకే రజోగుణ తమోగుణ ప్రకోపం ఎంత అపకీర్తికి కారణమవుతుందో అంతర్లీనంగా అది చాలా గొప్ప పనికే ఆవిడ నిలబడగలిగినా ఆవిడకి అపకీర్తే వచ్చింది, ఆ మౌఢ్యం. కాబట్టి ఈ కోణంలో కూడా మీరు పరిశీలన చెయ్యవలసి ఉంటుంది కావ్యాన్ని. కాబట్టి ఆవిడ ఏ విధంగానో మారకుండా అలాగే నిలబడి ఉంటే కొంతసేపు అయిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఆలోచన, దశరథుడిది ప్రేమతో కూడినటువంటి వ్యవహారం కదండి. అందుకని ఆయన అన్నాడు, రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు, నా కోసం కదా అడవికి బయలుదేరాడు, కాబట్టి రాముణ్ణి సంతోషపెట్టడానికి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి వేశ్యలందరూ బయలుదేరాలి, వాళ్ళందరూ ఆయన ముందు నాట్యం చెయ్యాలి, ఆయనకి అరణ్యంలో వేటాడి పెట్టడానికి బోయవాళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరాలి, కోశాగారంలోంచి రథాలు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ధనం అన్ని బళ్ళకెత్తించండి, అనేక మంది సైనికులు చతురంగ బలాలు రాముణ్ణి అనుసరించాలి, రాముడు అరణ్యంలో పక్షుల్ని చూస్తూ జలాశయాలు చూస్తూ సీతమ్మతో కలిసి సంతోషంగా గడిపేయాలి, కాబట్టి అన్ని రాముడికిచ్చి వీటన్నింటినీ పంపించండి అన్నాడు. అడవికి పంపిస్తానన్నాడు కానీ ఇవన్నీ ఇవ్వకుండా పంపిస్తాను అనలేదుగా. ఈ మాటలంటే కైకం వచ్చింది, సారాన్ని ఒకడు తాగేసి మిగిలిన సురని ఇంకోడికి ఇస్తే తాగినట్టు రాజ్యంలో ఉన్న డబ్బు దశకం అన్ని రాముడికి ఇచ్చి పంపించేసి ఖాళీ కౌశాగారము సింహాసనము భర్తకి ఇస్తావా, నాకు అలా అక్కర్లేదండి ఆవిడ అని ఆవిడ అంది. ఏమయ్యా కొడుకుని పంపించడానికి అంత బెంగెట్టుకుంటున్నావు, నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసు రాజ్యంలోంచి బయటికి పంపలా అంది. అంటే సిద్ధార్థుడన్న వృద్ధమంత్రి లేచి అన్నాడు, ఏమన్నావు? అసమంజసుణ్ణి సగరుడు పంపించాడంటున్నావు. అసమంజసుడు ఆడుకుంటున్న పిల్లల్ని రోజు సరయూ నదిలో తోసి చంపాడు, వాళ్ళొచ్చి బాధపడితే పంపించాడు. రాముడు ఏ దోషం చేశాడు? ఒక్క దోషం రాముడిది చేశాడని చెప్పు, రాముడిని పంపిస్తాం. ఒక్క దోషం రాముడిది చూపించగలవా అని అడిగాడు. అడిగితే చూపించడానికి ఆవిడ మాత్రం ఏం చూపిస్తుందండి, మౌనం వహించింది. దశరథుడు అన్నాడు, కైక ఈ రాజ్యాన్ని నువ్వు భరతుడు ఏలుకోండి, నేను రాముడితో పాటు అడవికి వెళ్ళిపోతాను. నువ్వు రాముణ్ణి అడవికి వెళ్ళమన్నావు కానీ నువ్వు వెళ్ళకూడదనలేదు కానీ నేను రాజ్యాన్ని పరిత్యజించి అడవికి వెళ్ళిపోతానని. రాముడు అన్నాడు, నాకు ఆ సైన్యం ఎందుకు, చతురంగ బలాలు ఎందుకు, వేశ్యులు ఎందుకు, రథాలు ఎందుకు నాన్నగారు, ఇవన్నీ నా మిమ్మల్ని సత్యంలో నిలబెట్టడానికి నేను అడిగింది, నాకు ఇవన్నీ వద్దు, నాకు మూడు కావాలి, ఒక గుణపం, ఒక బుట్ట నార చీరలు, ఇవి ఇవ్వండి చాలు, ఇవి కట్టుకుని నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే వెంటనే కైకమ్మ సిద్ధంగా ఉంచింది, ఏదో ఆ బ్రాహ్మణ సమారాధన జరుగుతుంటే పంచల చాపలు సిద్ధంగా పెట్టినట్టు పెట్టింది, గబగబా లోపలికి వెళ్ళి రెండు పంచల చాపలు ఓ చీర పట్టుకొచ్చింది, సీతమ్మకు కూడా ఇచ్చింది, లక్ష్మణుడికి ఇచ్చింది, రాముడికి ఇచ్చింది, కట్టుకుని బయలుదేరండి అని. సీతమ్మ సిగ్గుపడిపోయింది. ఆవిడికి పుట్టినదాదిగా పట్టుబట్ట కట్టుకోవడమే కానీ ఆవిడికి ఆ నారచీర కట్టుకోవడం ఆవిడికి చేత కాదు. ఆవిడ ఈ నారచీర ఎలా కట్టుకుంటారని చేతిలో అది పట్టుకుని రాముడి వంక సిగ్గుగా చూసింది. చూస్తే గబగబా రాముడు వచ్చి ఆవిడ కట్టుకున్న పట్టుబట్ట మీదే మునికాంతలు ఇలా ముడివేసుకుని ఇలా కట్టుకుంటారని ఆ చీర కట్టి చూపించాడు. 350 మంది పత్నులు రోదించారు, ఇంత దారుణమా, ఆవిడేం తప్పు చేసింది, ఆవిడ నారచీర కట్టుకుని వెళ్ళడం ఏమిటని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అతిగా ప్రవర్తిస్తున్నదానా, దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగినదానా, కులాన్ని పాడు చేస్తున్నదానా,
రాజుని వంచన చేసి వరాలు పొందావు. రాత్రి వేళ కోపాగృహ ప్రవేశం చేసి రాజుని బాగా మాట ఒప్పుకుంటానని అనిపించి రెండు వరాలు అడిగావు, వంచన చేశావు. నువ్వు అడగలేను, సీతమ్మ వెళ్ళదు. నువ్వెవరు సీతమ్మకి అరణ్యవాసానికి వెళ్ళడానికి, నారచీరలు ఇవ్వడానికి? నీకు తెలియదేమో, నాకు తెలుసు ధర్మం. నేను చెప్తున్నాను, నువ్వేమడిగావు? రాముణ్ణి అరణ్యానికి వెళ్ళమని అడిగావు. రాముడు అరణ్యానికి వెళ్తాడు. రాముడికి సీతకి అభేదం, భార్య భర్తకి ఆత్మ వంటిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను సీతమ్మని కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తాను, సీతమ్మ పరిపాలన చేస్తాను, నీ దిక్కున్న చోట చెప్పిళ్ళు అన్నాడు. ఆవిడ వశిష్ఠుడంతటి వాడే ఎదురు నిలబడి ఇంత మాట అన్నాడంటే ఎంత కోపం వచ్చిందో, నారచీరలు ఇచ్చాడని. అని నేను జరగబోయేది చెప్తున్నాను, కైకా జాగ్రత్తగా విను. నీ మాట వినడు భరతుడు. వచ్చిన భరతుడు చెయ్యి అంటాడు నిన్ను. ఎందుకు కాకుండా పోతావు? భర్త శరీరం వదులుతాడు, విధవ అవుతావు. కొడుకు చీ అంటాడు, కొడుకు రాజ్యం తీసుకోడు. ఏ రాముడికి నారచీరలు ఇచ్చావో ఆ నారచీరలు భరతుడు కొట్టుకుని అడివికి వెళ్ళిపోతాడు. నీ కళ్ళ ముందు నీ కొడుకు వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను, తండ్రికి కొడుకు భరతుడు, నీకు కొడుకు భరతుడు కాడు. నీ పోలికలు భరతుడికి లేవు, కాబట్టి నిన్ను అంగీకరించాడు. ఆయనే కాదు, మేమందరం కూడా అడవికి వెళ్ళిపోతాం, ఎవ్వరు ఉండరు. నిర్జనమైన అయోధ్యా నగరంలో నువ్వు ఒక్కతివే మిగిలిపోతావు, నువ్వు అడిగిన కోరికకి. ఆనాడు నీ ఆర్తి తీర్చడానికి నీ భర్త శరీరంతో ఉండడు. జరగబోయేది చెప్తున్నాను, ఈ భూమి నుంచి ఆకాశం వరకు నువ్వు పైకి ఎగిరినా సరే, నేను నీకు నిజం చెప్తున్నాను, ఇక్ష్వాకువంశ చరిత్ర బాగా తెలిసిన ధర్మజ్ఞుడైన భరతుడు ఒక్కనాటికి రాజ్యం తీసుకోడుగాక, తీసుకోడు, పట్టం కట్టుకోడు. నువ్వు అడిగిన వరాలు ఎందుకు పనికిరావు, నీ ప్రయోజనం నెరవేరదు, అనవసరంగా పాడైపోతున్నావు. నేను చెప్తున్నాను, నా మాట విను. విని ఇప్పటికైనా రాముడికి రాజ్యం ఇచ్చేసి. రాముడు అంటే ఎటువంటి వాడో తెలియాలి అంటే నీకు నేను ఒక విషయం చెప్తున్నాను, బాగా తెలుసుకోవడానికి నీకు నేను ఈ ఆధారం ఇస్తున్నాను. నిజంగా రాముడే అడవికి వెళ్ళిపోతే, రాముడు అడవికి వెళుతున్నప్పుడు మనుష్యులు కాదు, రాముడితో పాటు ఏనుగులు, జంతువులు, మృగాలు కూడా రాముడితో వెళ్ళిపోతాయి. చెట్లు నడిచి వెళ్ళలేవు కాబట్టి రాముడు వెడుతున్న వైపుకి తిరిగి చూస్తాయి. రాముడంటే అంతటి ధర్మాత్ముడు, ఆయన జోలికి వెళ్ళి కంట నీరు తెచ్చుకుంటావు, శోకం తెచ్చుకుంటావు, నువ్వు ఉన్నతిని పొందలేవు. నా మాట విను, సీతకు నారచీరలు ఇవ్వవద్దు. వశిష్ఠుడు త్రికాల వీధి బ్రహ్మర్షి, ఆయన చెప్పినప్పుడైనా వినాలి. అంటే వినకపోవడం అనేటటువంటి మొండితనం, మాట వినకపోవడం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో. రామాయణంలో రెండు పాత్రలు ఉన్నాయి, ఒకటి కైక, రెండు రావణుడు. కైకకి ఇక్కడ ఎంతమంది చెప్పారో రావణుడికి అంతమంది చెప్తారు, నా మాట విను సీతమ్మని ఇచ్చేయని. ఇక్కడ కైకకి అంతమంది చెప్తారు, నా మాట విను రాజ్యం ఇచ్చేయని. ఇక్కడ ఈవిడ విందో, అక్కడ ఆయన వినడం. మాట విననితనం ఎంత ప్రమాదమో రామాయణం నిరూపిస్తుంది. కాబట్టి ఈ మాట అన్న తర్వాత దశరథ మహారాజు గారు అన్నారు, నేను సీతమ్మని అడవికి వెళ్ళమని చెప్పలేదు, కాబట్టి 14 సంవత్సరములు అరణ్యంలో ఉండడానికి ఎన్ని పట్టు పుట్టములు నగలు కావాలో అన్నింటినీ కావిళ్ళకెత్తి రథంలో పెట్టి సీతమ్మ తన కాతలో పంపించండి అన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మతోటి పతిని అనువర్తించేటటువంటి పతివ్రత భర్త మనసుని ఇబ్బంది పెట్టకుండా, గాయపడకుండా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, కష్టంలో ఉన్నాడు కదా అని పుండు కిలికినట్టు ఎలా మాట్లాడకూడదో, ఎంతగా శాంతిస్థానమై సుఖస్థానమై భర్తని సంతోష పెట్టాలో ఆమెతో చెప్తే, సీతమ్మ తల్లంది, అమ్మా నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పకూడదని కాదు, కానీ తల్లి నేను పూర్తిగా తెలుసున్నదాన్ని. అమ్మా, లోకంలో వీణ మోగింది అంటారు, కానీ వీణ మోగదు, గోటి దెబ్బలకు పెనగ పెనగి వీణ తీగలు మోగుతాయి. వీణ తీగలు దెబ్బతిని మోగితే వీణ మోగింది అంటారు. భర్త కష్టపడతాడు, భార్యకి కీర్తి వస్తుంది. ఒక భార్య పొందేటటువంటి సుఖాన్ని చెప్పడం ఎవరికీ చేత కాదు, అంత గొప్పవాడమ్మా భర్త అంటే నాకు తెలుసు. కాబట్టి నేనెప్పుడూ రాముడి మనసు కష్టపెట్టడం. అమ్మా, లోకంలో తండ్రి కొంతే ఇవ్వగలడు, తల్లి కొంతే ఇవ్వగలదు, కానీ భర్త ఇవ్వగలిగినటువంటిది ఎంత అన్నదాన్ని లెక్క కట్టగలిగిన వాడు లోకంలో లేడు. అందుకే భర్త అన్నవాడంత గొప్పవాడమ్మా, కాబట్టి నేను భర్తని ఎన్నడూ చిన్న చూపు చూడను తల్లి అంది. రామచంద్రమూర్తి కౌసల్యని దశరథ మహారాజు గారికి అప్పగించి, నేను ఇంకా బయలుదేరుతానని
ఆయన సిద్ధపడుతుండగా సుమంత్రుణ్ణి పిలిచి ఆ రథాన్ని సిద్ధం చేసి రథంలో ఊరు చివర ఉన్నటువంటి అరణ్యంలో దిగబెట్టమని దశరథుడు ఆజ్ఞాపిస్తే ఆ రథాన్ని తీసుకొచ్చారు. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కడం కోసమని అంతఃపురంలోంచి బయలుదేరుతున్నారు. సుమిత్ర ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుంది. సుమిత్ర కొడుకుని పిలిచింది, రాముణ్ణి అనుగమించేటప్పుడు అత్యంత పరాకుగా చాలా జాగ్రత్తగా రాముణ్ణి రక్షిస్తుండు. ఆవిడ చెప్తోంది ధర్మం ఇక్కడ. అన్నగారిని అనుసరించి వెళ్ళడం అనేటటువంటిది లోకంలో అత్యంత ధర్మం. పెద్దవాడికి సేవించడం తండ్రిని సేవించడంతో సమానం. కాబట్టి నాయన, నువ్వు రాముడు కష్టంలో ఉన్నాడా రాముడు ఐశ్వర్యంతో ఉన్నాడా ఎప్పుడూ చూడద్దు. రాముణ్ణి సేవించడమే నీ జీవితానికి ప్రయోజనంగా పెట్టుకో. వెళ్ళి రా అనలేదు ఆవిడ, వెళ్ళిపో అంది. రాముడే దశరథ మహారాజుగా భావించు. మీ వదిన సీతమ్మనే నన్ననుకో. నీకు తల్లిదండ్రులు పక్కన లేరనుకోవద్దు. అయోధ్యాం అటవీం విద్ధి, వాళ్ళున్న అడవి అయోధ్య అనుకో. గచ్చ తాత యథాసుఖం, వెళ్ళు నాయన అంది. వాళ్ళని సేవించడం కన్నా నా దగ్గరకు వచ్చేయడం ప్రయోజనం కాదు, వెళ్ళిపో వాళ్ళతో అని. ఇప్పుడు ఆ రథాన్ని మహానుభావులు ఆ సీతారామ లక్ష్మణులు అధిరోహించారు. రథం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి పౌరులందరూ రథానికి అడ్డంగా నిలబడి, రాముడు వెళ్ళడానికి వీల్లేదు, మేము కూడా రాముడితో వచ్చేస్తామని పెద్దగా రోదనలు చేస్తూ ఏడుస్తుంటే ఏనుగులన్నీ కూడా నోళ్లలో పెట్టుకున్న ఆహారాన్ని బయటికి కక్కేసేయట, గుర్రాలన్నీ పెద్దగా సకిలించేయట, కోసల రాజ్యానికి నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రాన్ని ధూమం కమ్మేసిందిట, రాక్షస గ్రహాలన్నీ కూడా పాపపు గ్రహాలన్నీ కూడా చంద్రుణ్ణి ఆవేశించేయట. ఆ రోజే లేక కొడుకు పుట్టినటువంటి తల్లి నాకు కొడుకు పుట్టాడని అభినందించలేకపోయిందిట. పసిపిల్లలకి తల్లులు పాలివ్వలేదట. నిష్ఠ కలిగిన బ్రాహ్మణులు కూడా అగ్నిహాత్రం చేయడం మానేశారట. ఆడవాళ్ళు భర్తలకు అన్నం వండలేదట. ఎంత ప్రియపత్ని అయినా ఏ పురుషుడికి స్త్రీ మీద, స్త్రీకి పురుషుడి మీద అనురక్తి కలిగేటటువంటి చూపులు లేవుట. ఎక్కడ చూసినా శోకమే. ఏ ఇంట అన్నం వండుకున్న దాఖలాలు లేవు. ఏ వ్యక్తి కన్నుల వెంట నీరు కారకుండా నిలబడినవాడు లేడు. ఎక్కడ చూసినా ఏడుపులే. అయోధ్యంత మిన్ను ముట్టేస్తున్నాయి. హా రామ, హా రామ, హా లక్ష్మణ, హా సీత, మళ్ళీ ఎప్పటికి చూస్తాం? 14 ఏళ్ల తర్వాత మీరు వచ్చేటప్పటికీ మేము ప్రాణాలతో ఉంటామా? ప్రాణాలతో ఉండి చూడగలిగిన వాడు దృష్టవంతుడు. ఇదే ఆఖరి దర్శనమా, ఇంకా రాముణ్ణి చూడవా అని ఏడిచి గగ్గోలు పెట్టి నేల మీద పడి దొర్లుతూ బ్రాహ్మణులు తాము చెయ్యవలసిన కార్యాలు కూడా మర్చిపోయి వీధులలోకి వచ్చి దేవాలయాలన్నీ మూసేశారు. దేవతలకు నైవేద్యాలు లేవు. ఎక్కడ చెయ్యవలసిన ఏ కార్యాలు ఆగిపోయి అందరూ వీధుల్లోకి వచ్చి నిలబడిపోయారట. అందరూ ఏడుస్తున్నారు. వెనక నుంచి దశరథ మహారాజు గారు ఒక రాజు రాకూడని రీతిలో జుత్తు విరగబడిపోయి రెండు చేతులు పైకెత్తి కాలినడకన రాకూడని రీతిలో పక్కన కౌసల్యామాత ఇలా ఊగిపోతున్నటువంటి చెట్టులా, నాట్యం చేస్తున్న నాట్యకత్తెలా గుండెలు బాధేసుకుంటూ, సీతా రామ లక్ష్మణ వెళ్ళిపోతున్నారా, నేను మళ్ళీ చూస్తానా మిమ్మల్ని అని ఏడుస్తూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ దశరథుడితో కలిసి వస్తుంటే, రామమాత రామమాత అని అందరూ అరుస్తుంటే చూడలేక ఒక్కసారి ఇలా తల వెనక్కి తిప్పి గుర్రపు పిల్ల ఎలా చూస్తుందో అలా చూశాట రాముడు. ఆ కంటికి ఆ కనపడకుండా అడ్డు కడతారు కదా, చూడలేక ఇలా చూసేటప్పటికీ దశరథ మహారాజు శోకంతో అలా స్థానువైపోయి సంజ్ఞ కోల్పోయి అలా రాముడి వంకే చూస్తూ మూర్ఛ చెంది ఏడుస్తూ ఆ నేల మీద ఒంటికి పరాగం అంటుకునేటట్టుగా కింద పడిపోయి దొర్లుతున్నాడు. అసలు కౌసల్య, నేను ఒక పట్టమహిషిని, నేను ఇలా వీధిలో పౌరులు చూస్తుండగా ఉండడమా అని లేకుండా గుండెలు బాదుకుంటూ నాట్యకత్తెలా గంతులేస్తూ ఏడుస్తూ అరుస్తుంటే రాముడు చూడలేకపోయాడు. చూడలేక దశరథుడు అన్నాడు, సుమంత్రుడా నువ్వు నా కింకరుడివి, నేను ఆజ్ఞాపిస్తున్నాను రథాన్ని నడపకు, నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను పడిపోయానని ఏడుస్తూ అరుస్తున్నాడు. కౌసల్య ఆపండి, రథం ఆపండి, నా కొడుకు కావాలి, కొడుకు కావాలి అని ఏడుస్తోంది. రాముడు అన్నాడు, రథాన్ని పోనీ అంటున్నాడు. రాజన్నాడు, రథాన్ని ఆపు అన్నాడు. కాడికి చక్రానికి మధ్యలో నిలిగిన వాళ్లే ఉంది సుమంత్రుడి పరిస్థితి. రాజు ఆపమంటున్నాడు, రథాన్ని ఏం చెయ్యనన్నాడు.
పోనీ రథాన్ని, అబ్బా నేను చూడలేకపోతున్నాను, అలా గుండెలు బాదుకుని గెంతుతున్న మా అమ్మని, గుండెలు బాదుకుని ఏడుస్తూ నేల మీద పడిపోయి మట్టిలో దుల్లుతున్న ప్రభు దశరథ మహారాజుని నేను చూడలేను, కాబట్టి రథాన్ని తోలేసేయి, నాకు ఇది సాధ్యం కావట్లేదు. రేపొద్దున్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ రాజుని వెందు కాపలేదని అడిగితే రథచక్రాల సవ్వడిలో నీ మాట నాకు వినపడలేదని చెప్పేసి, మరి అబద్ధం ఆడించడం తప్పు కాదా? తండ్రిని ధర్మంలో నిలబెట్టడం అన్న పెద్ద ధర్మం కోసం అటువంటి బాధలో ఉన్న వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే తప్ప వాళ్ళు ఉపశాంతి పొందరు. కనుక తాను వెళ్ళిపోవడం వినా మార్గం లేనప్పుడు రాముడు అలా చెయ్యడం తప్పు కాదు, అది ధర్మమే అన్నారు. ఎందుకంటే అయోధ్యకాండ అంతా ధర్మమే. కాబట్టి ఇప్పుడు ఆ రథం వెళ్ళిపోతుంటే ఆ ధూళి రేగినంత సేపు అలా నిలబడిపోయాడు. ఆ ధూళి కనపడడం కూడా మానేసింది, వెళ్ళిపోయింది రథం. ఇంకా బెంగ తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ పసిపిల్లాళ్ళ నేల మీద పడిపోయి మట్టిలో దొల్లి మూర్చిపోయాడు దశరథుడు. కైక వచ్చి కౌసల్య అటు ఇటు పట్టుకుని లేపబోయారు. తెలివొచ్చినటువంటి దశరథుడు, ఈ లోకంలో పైలోకాలలో కూడా నువ్వు నాకు భార్యగా ఉండగలిగినటువంటి స్థితి నుంచి నిన్ను వినిర్ముక్తం చేస్తున్నాను, ఇక నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నీ వారికి నేను వారి వాడను కాను, నీ సేవకులకు నేను ప్రభువుని కాను, ఇక ఒకవేళ రాజ్యాన్ని భరతుడు కోరుకుంటే నాకు ప్రేత సంస్కారం కూడా భరతుడు చేయకూడదు, ఇక నేను ఉండను, వెళ్ళిపోతాను, రాముడు లేకుండా నేను బతకలేను, నేను మరణించడం ఖాయం, 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చేటటువంటి రాముణ్ణి చూసే అదృష్టం నాకు లేదు, ఏడ్చి ఏడ్చి నా కళ్ళు పోయేటట్టున్నాయి, ఇక నా కళ్ళకి చూసే శక్తి కూడా పోయింది, కాబట్టి నన్ను చేతులు పట్టుకుని కౌసల్య మందిరానికి తీసుకెళ్ళిపోండి, నేను కౌసల్య ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. పాపం ఆ సేవకులు పట్టుకుని తీసుకెళ్లి కౌసల్య మందిరంలో పడుకోబెట్టారు. పుండుతో ఉన్న ఎద్దుని ఆ కాడి వేసి పుండు మీద కట్టి వెనక తోక మిలిపెడితే ఆ ఎద్దు ఎంత బాధపడుతుందో దశరథుడు ఆనాడంత బాధపడ్డాడు. అంత బాధతో వెళ్ళి పడుకుని నాకింకా వెళ్ళిపోతున్న రాముడే గుర్తొస్తున్నాడు కౌసల్య అని గుండెలు బాదుకుని ఏడుస్తుంటే కౌసల్యంది, లేకలేక పుట్టిన కొడుకు కదా, మీరు ఆ వరం ఇచ్చింది ఏదో అడవికి వెళ్లకుండా భరతుడికి దాసుడుగా బతకమని చెప్పవలసింది, చెప్తే నా కొడుకు భరతుడికి ఊడిగం చేస్తున్న కళ్ళ ముందు కొడుకుని కదులుతున్న కొడుకుని చూసుకుని సంతోషపడేదాన్ని, నాకు అదృష్టం కూడా లేకుండా మీరు వరం ఇచ్చారు, కా బాధపడ్డాడు కౌసల్య, నువ్వు కూడా మాటలతో బాధ పెడతావా అని ఏడ్చి ఏడ్చి ఇన్ని మార్లు స్పృహ తప్పాడు. దానికి లెక్కే లేదు. పౌరులు బ్రాహ్మణులు అగ్ని కార్యాలు మానేసి రాముడి వెంట పడ్డాడు. నువ్వు మేము చెప్తే కాదనవు, నువ్వు మాతో వెనక్కి రావాలి, రామా నీకు తెల్లగొడుగు లేకుండా వెళ్ళిపోతున్నావు, మేము వాజపేయ యాగములు చేస్తే గౌరవ పురస్సరంగా మాకు తెల్లగొడుగులు ఇచ్చారు, ఇదిగో మేము తెల్లగొడుగులు పట్టుకుని వస్తున్నాం, నువ్వు ఈ గొడుగు కింద ఉండు అన్నారు. ఎంత చెప్పినా వినలేదు. రథం పెడుతుంటే పరుగులు పెట్టి బ్రాహ్మణులందరూ ఆయనతో వెళ్ళిపోయారు. తమసా నదీ తీరంలో రాత్రి పడుకున్నాడు. పౌరులు ఆయనతోనే పడుకున్నారు. పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు అందరూ పడుకున్నారు. బాగా చీకటితో లేచి రాముడు అన్నాడు, సుమంత్ర, ఈ పౌరులు నన్ను విడిచిపెట్టారు, కాబట్టి ముందు రథాన్ని అయోధ్యానగరం వైపుకి నడిపించు, రథం యొక్క గాడి పడుతుంది, ఆ తర్వాత రథాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి నీటిలోంచి తమసా నదిని దాటేద్దాం. నీటిలో గాడి కనపడదు, కాబట్టి పౌరులు నిద్రలేచి ఆ గాడి ఎటుందో అటు వైపుకి ఎడతారు. కొంత దూరం వెళ్ళాక గాడి కనపడదు, వెనక్కి వచ్చి చూస్తారు, ఎటెళ్ళారో తెలియదు. రాముడు ఎటెళ్ళాడో తెలియలేదని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇది మోసపుచ్చడం కాదు, నా కోసం పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు కష్టపడడం, ఇలా చెట్ల కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు, నేను వాళ్ళని బాధ పెట్టకూడదు, నేను చెయ్యాలి అరణ్యవాసం, వాళ్ళని ఎందుకు ఖేద పెట్టడం, ఇంతకన్నా మార్గం లేదని రథాన్ని ఇలా తిప్పించి తాను రథమిక్కి తమసా నదీ తీరం దాటి దుర్గమమైనటువంటి అరణ్యంలోకి సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు పౌరులను, బ్రాహ్మణులను, జానపదులను ఇబ్బంది పెట్టకుండా నేను ఎలా మాటిచ్చానో అలా అరణ్యవాసానికి బయలుదేరుతున్నానన్న తృప్తితో సుమంత్రుడి రథంతో కలిసి ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. రాముడు కనపడలేదని బాధపడి ఏడుస్తూ వీళ్ళందరూ తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళిపోయారు.
వాళ్ళ భార్యలందరూ నింద చేశారు. అంతదాకా వెళ్ళి రాముడితో వెళ్లకుండా వెనక్కి వచ్చేశారా, రాముడిని వెనక్కి తేలేదా అని. రాముడంటే అంత ధర్మాత్ముడై, అంతటి మహితాత్ముడై మహానుభావుడు, అరణ్యవాసానికి మొదటి రోజు రాత్రి గడిపి ధర్మనిష్టతో ఆ తమసా నదిని దాటి బయలుదేరాడు అన్న ఒక మంగళకరమైన వాక్యం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. మళ్ళీ రేపటి రోజున గుహుడు అత్యద్భుతమైనటువంటి ఘట్టం, రేపు అటువంటి ఘట్టాన్ని రేపు మీరు అవతరిద్దరు గాని. ఇడా పింగళ మధ్య మందున ఇమిడి ఉన్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భేష రాగల లోభ మోహములను త్రించున్నది ఈ రామనామము, రామనామము రామనామము రమ్యమై ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతి సత్య అహింస సమ్మేళనమే ఈ శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తుంటరీకామాదులను మంట గలుపును శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము.